ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మైవేదమగ్ర ఆసీత్. నేను మొన్న ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ అని చెప్పాను. ఆత్మా వై ఇదం అగ్ర, అది ఐతరేయోపనిషత్తు ప్రారంభం. ఆ వాక్యం ఉంది, ఇది ఆత్మా ఏవ. మొత్తానికి వైకి ఏవాకి అర్థం ఒకటే. ఈ జగత్తు ఇదం, ఈ జగత్తు అగ్రే సృష్టి అండి. ఇది ముందు దేవుడు ఉన్నాడు, తర్వాత జగత్తును సృష్టించాడు అని అలా చెప్తే అది మతం అవుతుంది. ఈ జగత్తున్నది, ఈ జగత్తు దేని నుంచి వచ్చిందో అది దేవుడు అని చెప్తే అది ఫిలాసఫీ అవుతుంది. అది తేడా, గమనించారా? కాబట్టి గాడ్ ఇన్ ది హెవెన్ అని మొదలు పెడితే మతం. దిస్ వరల్డ్ వాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్ అని చెప్తే ఫిలాసఫీ. ఎప్పుడూ కూడా వేదాంతంలో అలాగే చెప్తారు, ఇదం ఇదం అగ్రే ఆసీత్. ఈ జగత్తు అగ్రే అంటే సృష్టికి పూర్వము, ఆసీత్ ఉండెను. ఎలా ఉండెను? ఆత్మైవ ఆసీత్, ఆత్మస్వరూపముగా మాత్రమే ఉండెను. దానికి ఆ అవతారికి చూస్తూ ఉన్నాము, ప్రజాపతే ఫలభూతస్య సృష్టిస్థితి సంహారేషు జగత స్వాతంత్ర్యాది విభూత్యుపవర్ణన జ్ఞానకర్మణోర్వైదికయో ఫలోత్కర్షో వర్ణయతవ్య ఇత్యేవమర్థం ఆరభ్యతే. ఈ బ్రాహ్మణం ఆ విధంగా ఆరంభమవుతోంది. తేన చ కర్మకాండ విహిత జ్ఞానకర్మ స్తుతికృత భవేత్ సామర్థ్యాత్. కర్మకాండ ఎందు విధించబడినటువంటి కర్మ, ఉపాసన, జ్ఞానం అంటే ఉపాసన, ఆ రెండు చాలా గొప్పవి అని చెప్పకనే చెప్పినట్లయినది. అది సామర్థ్యం ఉంటే, సామర్థ్యం ఉంటే చెప్పకనే చెప్పినట్లు తెలుగులో అలా అంటారు. పర్టికులర్గా కర్మకాండలో ఉండే కర్మ ఉపాసన గొప్పవి అనే మాట కనపడదు మీకు అక్కడ. కానీ ఆ కర్మను ఆ ఉపాసనను చేసిన ఒకనొక జీవుడు ప్రజాపతి అయినాడు అని చెప్పడం ద్వారా ఆ ప్రజాపతికి సృష్టి యందు పూర్ణమైన స్వాతంత్ర్యము, సృష్టి చేసి దానిని రక్షించేటువంటి ప్రభావము గలదు. తర్వాత ఇక్కడ సమస్య వచ్చింది. ఉపనిషత్తులలో వైదిక సాహిత్యంలో సృష్టి స్థితి లయములకు మూల పురుషుడు ఒకడే ఉంటాడు. మీరు ఇక్కడ కూడా భాష్యకారుల వాక్యం చూడొచ్చు, మీరు సృష్టి స్థితి సంహారేషు జగత స్వాతంత్ర్యాది విభూత్యుపవర్ణనేనా అని. ప్రజాపతి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితి, ఆయనే ప్రళయమును. సృష్టి చేసేవాడు ఒకడు, ఆకులు ఒకడు వేసి వడ్డించేవాడు ఒకడు, ఆకులు తీసేసేవాడు ఇంకొకడు అన్నట్టుగా సృష్టి చేసేవాడు ఒకడు, దాన్ని రక్షించేవాడు ఇంకొక ఆయన, ఉపసంహారం చేసే ఆయన ఇంకొక ఆయన, వీళ్ళ ముగ్గురు పెళ్ళిళ్ళు, కాపరాలు, కొడుకులు, మనవాళ్ళు, మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి దెబ్బలాట్లు, క్యా బాత్ హై. ఇదంతా కూడా సమాజాన్ని చాలా కకావికలుగా చేసింది అని మహాత్ములు వాపోయినారు. తర్వాత ముందేమో భేదాన్ని కల్పించి ఆ తర్వాత ఆ భేదాన్ని త్రోసిపుచ్చటానికి పిల్లి మొగ్గలు వేస్తూ ఉండడం. ముందు అసలు మిమ్మల్ని భేదం ఎవడు కల్పించమన్నాడు? భేదం కల్పించడం, కల్పించి మళ్ళీ ప్రత్యేకంగా పని కట్టుకుని భేదం లేదండోయ్, అది మాట వరుసగల్లా సత్వరజస్తమో గుణాలను బట్టి ఒకే తత్వము బ్రహ్మ విష్ణు శివాత్మకంగా భాషిస్తోంది, వాస్తవానికి భేదం లేదు, తత్వము హరిహరాత్మకము అని అలాగ మళ్ళీ ఇటు నుంచి కూడా నరుక్కు రాడన్న, అదో పెద్ద కార్యక్రమం. తిక్కనగారు హరిహరాద్వైతాన్ని బోధించారు. హరిహరాద్వైతం అని మళ్ళీ ఇంకో అద్వైతం అది, ఈ ఉన్న అద్వైతాలన్నీ పూర్తయ్యాయి, ఇవి కొత్తగా హరిహరాద్వైతం అని ఇంకో అద్వైతం. మరి హరిని హరుణ్ణి ఒక్కటి చేసి పెడితే బ్రహ్మదేవుడిని ఎటు కాకుండా వదిలిపెట్టేసినట్టు అయింది. సో ఇలాగా ఇదో పెద్ద ప్రవాహం అలా పోతూ ఉంటుంది. ఉపనిషత్ సాహిత్యంలో మీకు ఆ సమస్యలే ఉండవు. కాబట్టి ఆ పరమాత్మ ప్రజాపతి ది ఫాదర్, ఫాదర్ ద గాడ్, గాడ్ ద ఫాదర్. సో ఆయనకు
అంటే ఎవడో ఒక జీవుడు అలా అయ్యాడనమాట, జీవుడే దేవుడైనాడు అక్కడే. అసలు దేర్ ఇట్ సెల్ఫ్ యూ సీ దాట్ వివక్షితంత్వేతత్. ఇదంతా కూడా అంటే ఒక జీవుడు ఆ కర్మను ఉపాసనను చేసి, కర్మ అంటే అశ్వమేధ యాగం, ఉపాసన అంటే అశ్వము యొక్క ఉపాసన. యో వా అశ్వస్య మేధ్యస్య శిరో వేద శీరుషణ్వాన్ మేధ్యో భవతి అనే అది ఉపాసన, అశ్వమేధ బ్రాహ్మణంలో వస్తుంది. కర్మ చేస్తే వాడు ప్రజాపతి స్థానాన్ని పొందుతాడు, కర్మ చేస్తేనే పొందుతాడని మీరు అనుకోద్దు. తద్ధైతల్లోకజిదేవా, ఎవడైతే దీనిని ఇలా ఉపాసన చేస్తాడో వాడు కూడా లోకజిత్, అంటే ఆ ప్రజాపతి స్థానాన్ని వాడు కూడా పొందుతాడు. అంచేతనే ఇప్పుడు హరే రామ మంత్రం ఉంది, అది ఇలా కళ్ళు మూసుకుని మీరు జపం చేశారనుకోండి, దాన్ని ఉపాసన అంటారు. లేచి నిలబడి చిరతలు పట్టుకుని కీర్తన చేస్తే కర్మ అవుతుంది. మరి చేతులు కాళ్ళు ఉంటే కర్మ అవుతుంది, మనస్సు మాత్రమే ఉంటే ఉపాసన అవుతుంది. చేతులు కాళ్ళు వాక్కు దాంట్లో ప్రవేశపెట్టారనుకోండి కర్మ కూర్చుంటుంది. ఇలా చిరతలు పట్టుకుని ఇలా ఇలాగ డ్యాన్స్ అది చేస్తారు. కొంతమంది అయితే మెడలో పెద్ద డోలు ఒకటి వేసుకుని అది చాలా బరువుగా ఉంటుంది, దాన్ని ఓ పక్క నుంచి వాయిస్తో నోటితో కీర్తిస్తూ డ్యాన్స్ కూడా చేస్తారు డోల్తోటి. అదేం సామాన్యమైన పని కాదు, మనం ఊరికే ఉపన్యాసం చెప్పడానికి పనికి వస్తాం కానీ ఆ డోల్ ఏదో మనం వెళ్ళ వేస్తే వీ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ లైక్ దాట్. అదంతా కర్మ. లోకదృష్టి ఎలా ఉంటుందంటే ఆ కర్మ గొప్పదని ఉపాసన ఏమీ లేదని అనుకుంటారు జనం. ఎందుకని కర్మ చాలా గంభీరంగా హడావిడిగా కనపడుతూ ఉంటుంది, ఉపాసన వాడు ఏముందో తెలియదు కదా, అంచేత ఉపాసనకి బలం లేదని అనుకుంటారు. ఇది ఎలాగంటే ఫ్యాన్ గొప్పది, డైనమో బలం లేదని అన్నట్టుంది. ఫ్యాన్ గొప్పను, డైనమోకి డైనమో ఎలా ఉంటుంది? డైనమో డజంట్ మూవ్, డైనమో కదలిక ఉండదు, శబ్దం ఉండదు. సపోజ్ డైనమోలో శబ్దం వచ్చిందనుకోండి అది ఫాల్ట్ అన్నమాట, డైనమోలో శబ్దం ఉండదు. ఫ్యాన్లో గిరగిరగిర శబ్దం ఉంటుంది, కదలిక ఉంటుంది. ఉపాసన డైనమో, కర్మ ఫ్యాన్ వంటిది. కాబట్టి ఇదంతా కూడా చెప్పడం శృతి యొక్క తాత్పర్యం. వివక్షితం త్వేతత్, అది సంగ్రహవాక్యమే, అది దాన్ని వివరిస్తున్నారు. సర్వమపి ఏతజ్ఞాన కర్మఫలం సంసార ఏవా భయారత్యాదియుక్తత్వశ్రవణాత్ కార్యకారణలక్షణత్వాచ్చ స్థూల వ్యక్తానిత్య విషయత్వాచ్చేతి. మరి ఏమిటనుకుంటున్నారు, ఇది బృహదారణ్యక భాష్యం అలాగే ఉంటుంది, ఏం ఇడ్లీలు అవి పుచ్చుకున్నట్టుగా ఏమి ఉండదు. మామూలుగా ఇతర భాష్యాలు కఠభాష్యము ఇవన్నీ కూడా సరళంగా ఉంటాయి దీంతో పోలిస్తే. ఇది పెద్ద పెద్ద సమాసాలు, ఆ స్టైల్ అంతా కూడా కొంచెం జటిలంగా ఉంటుంది. ఇదంతా చెప్పగోరినారు, ఇది ఈ ప్రజాపతి స్థానం ఎలా వచ్చింది జీవుడికి, ప్రజాపతి యొక్క మహిమ ఎట్టిది, సృష్టి ఏమిటవి మహిమ, సృష్టి స్థితి సంహారముల యందు జగత్తు యొక్క జగత ఆయనకు స్వాతంత్ర్యము విభూతి ఇత్యాదులు గలవు అని చెప్పదలుచుకున్నారు. ఎందుకు చెప్పదలుచుకున్నారో చెప్పమంటారా, ఎందుకు చెప్పదలుచుకున్నారు? మీరందరూ ప్రజాపతి స్థానాన్ని పొందటానికి ప్రయత్నించండి అని ప్రోత్సహించడం కోసం చెప్పదలుచుకున్నారా? అలా అనిపిస్తుంది, అందుకోసం కాదు. ఇప్పుడు నేను ఒక కథ చెప్తా. నా వివక్ష అంటే ఎందుకు చెప్పగోరుతున్నానో మీరు చెప్పాలి, నా వివక్ష ఏమిటో చెప్పాలి. మీరు గోవా వెళ్ళినట్లయితే అక్కడ ఆల్ ఇంక్లూజివ్ స్టార్ హోటల్స్ ఉంటాయి, దాంట్లో మీరు ఒక గది ఇస్తారు, దాంట్లో ఎయిర్ కండిషన్ ఉంటుంది, మీరేమో ఎప్పుడు కాఫీ తాగాలన్నా తాగచ్చు, ఇంక్లూడెడ్ ఆల్ ఇంక్లూజివ్. మీరు 10 కాఫీలు కూడా తాగేసేయచ్చు, ఎప్పుడు టీ తాగాలన్నా తాగచ్చు, అన్ని డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్, ఎనీ అమౌంట్ ఎట్ ఎనీ టైమ్ 24/7 ఫ్రీలీ అవైలబుల్. ఫుడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, వెరైటీ ఆఫ్ ఫుడ్, ఇండియన్ ఫుడ్, చైనీస్ ఫుడ్, అమెరికన్ ఫుడ్, ఫ్రెంచ్ ఫుడ్, జపనీస్ ఫుడ్, సుషీ ఎట్సెట్రా ఫుడ్, అన్నీ కూడా 24/7 మీకు ఎప్పుడు కావాల్సితే అప్పుడు లభిస్తూ ఉంటుంది. ఆల్ ఇంక్లూజివ్. ఆల్ ఇంక్లూజివ్ అంటే ఇంకా మీరు బిల్లు పే చేయక్కర్లేదు, ముందు ప్రారంభంలోనే అదంతా కూడా. సో 7 నైట్స్ అక్కడ ఉండొచ్చు, లేకపోతే 5 నైట్స్ ఉండొచ్చు, ఏదో 10,000 20,000 ముందే పుచ్చుకుంటాడు.
అని వర్ణిస్తున్నాను అనుకోండి. నేను నా వర్ణాన్ని చూసి మీకు ఏమనిపిస్తుంది, స్వామీజీ మనల్ని అందరినీ అక్కడికి వెళ్ళమని చెప్తున్నారనిపిస్తుందా, లేకపోతే ఏదో మతలబ్ ఏదో ఉందని, ఏదో మతలబ్ ఉంది, ఏ మతలబ్కా బాత్ హే. ఆ మతలబ్ ఏమిటంటే, ఎప్పుడు మతలబ్ చెప్తున్నా, మీరు కనుక ఈ ఆల్ ఇంక్లూజివ్ అన్నాడని ఆ గోతులో పడ్డారంటే మీరు ఇచ్చిన దానికి 4 రెట్లు వాళ్ళు వసూలు చేసేస్తారు. దానికి ఏవో ఉపాయాలు ఉంటాయి, ఏవో కొన్ని ఇంక్లూడ్ కానివేవో పెడతాడు ఇన్ బిట్వీన్ ది లైన్స్, మీరు అది టచ్ చేస్తే బిల్లులో పడుతుంది అది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ల చుట్టూ 1 సంవత్సరం తిరగాలి. అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి సోమరిధనము, అధిక భక్షణము ఇత్యాది లక్షణములు ఏవైతే అక్కడ తెచ్చుకుంటామో వాటి వల్ల బీపీలు షుగర్లు పైకి పోయి మనం డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి. కాబట్టి దాని మహిమను వర్ణించింది దేనికి, వద్దని చెప్పడం కోసం వర్ణించారు, అందుకోసం వర్ణించారు. అలాగే ఇక్కడ అమ్మ బాబాయ్ ప్రజాపతి స్థానం వచ్చేస్తుందండి, ఆ వచ్చేస్తుంది. ప్రజాపతి అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండడం ఏంటండి, ఏమి వెర్రి ప్రశ్న. జగత సృష్టి స్థితి సంహారముల యందు విభూతి ఉంటుంది, స్వాతంత్ర్యం ఉంటుంది. ఇక్కడ కూడా కూర్చోడానికి అవకాశం ఉన్నది. జగత సృష్టి స్థితి సంహారేషు విభూతి స్వాతంత్ర్య ఆది దర్శన అవన్నీ ఉంటాయి. కుర్చీలో కూడా కూర్చోవచ్చు, మీ ఇష్టమే. కనుక అంత గొప్పది అది. కాబట్టి ఈ జ్ఞానము ఇవన్నీ పక్కన పెట్టి ఆ కర్మ ఉపాసన ఏదో చూసుకోండి అని చెప్పడం అందు అభిప్రాయం కాదు. అభిప్రాయం ఏంటంటే అంతటి సామర్థ్యమున్న ప్రజాపతి స్థానమునందు కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఏమిటా సమస్యలు? సర్వమపి ఏత జ్ఞానకర్మఫలం సంసార ఏవ. ఈ ప్రజాపతి స్థానమును పొందుట అనేది జ్ఞానకర్మఫలం. అది జ్ఞానం అంటే ఉపాసన, మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. జ్ఞానం అంటే ఉపాసన, ఉపాసనా కర్మ. సో అశ్వమేధయాగాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రజాపతి స్థానాన్ని పొందుతారు. అశ్వ ఉపాసనని ఎవరైతే చేస్తారో వారు ప్రజాపతి స్థానాన్ని పొందుతారు. ఇదంతా కూడా జ్ఞానకర్మ ఫలము, ప్రజాపతి స్థానం. సో అంటే ప్రజాపత్య స్థానము అంటే ప్రజాపతి పదవి, అదంతా కూడా సంసారములో అంతర్గతమే అని చెప్పడం కోసం ఆ ప్రస్తావన చేశారు. అలంకృత్య శిరచ్ఛేద న్యాయం అని చక్కగా అలంకారం చేసి ప్రజాపత్య స్థానాన్ని గొప్పగా పొగిడి దాని తలను తీస్తారు. అలంకృత్య శిరచ్ఛేదం చేస్తూ ఉంటారుగా మనకి సర్వత్రా. గుమ్మడికాయకి రంగులు పెట్టి ముగ్గులు వేసి దానికి బొట్లు పెట్టి టప్పుమని పగలు కొడతారు, అలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రజాపత్య స్థానం కూడా సంసారమే, సంసార ఏవ. మామూలుగా మానవ జన్మలో సుఖము దుఃఖము రోగము రొచ్చు వీటితో తంటాలు పడుతూ వీడు సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది సంసారము, ఆ ప్రజాపతి స్థానం సంసారం కాదని మీరు అనుకుంటే అంత పొరపాటు, అదే ఇంకొకటి లేదు, అది కూడా సంసారమే. అదేమిటండి, ప్రజాపతి స్థానం సంసారం అని మీరు ఎలా చెప్పగలరు అంటే అనేక కారణాలు. భయ అరాత్యాది యుక్తత్వ శ్రవణాత్, శృతి చెప్పబోతోంది. శ్రవణము అంటే మనకి వినబడుతుంది, వినబడుతుందంటే శృతి చెప్తుందని అభిప్రాయం. ఏమని, ఆ ప్రజాపతి గారికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి భయము, ఇంకేమిటండి సంసారమేగా, భయం ఉందంటే సంసారమే కదా. ఇంద్రుడు భయపడుతున్నాడంటే అయిపోయింది వాడు బతుకు, సంసారంలో పడిపోయాడు. మనకి భయం, మన భయం ఓ రకం. ఇప్పుడు డబ్బున్న వాళ్ళ భయం మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నా భయం ఏమిటంటే రేపు భిక్ష ఎక్కడి నుంచి వస్తుందని నా భయం. ఏమంటే కోటీశ్వరుడి భయం ఏమిటంటే ఈ కోట్లు, ఈ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు దీన్ని హూష్కాకి అనిపిస్తాడేమోనని డబ్బున్నవాడి భయం. 2000 నోట్లు పెట్టారు ఇది, 2000 నోట్లు ఈయన ఏదో మతలబ్ కోసం పెట్టుంటాడు. ఎప్పుడో మళ్ళీసారి ఎలక్షన్ నెగ్గే ముందో నెగ్గిన తర్వాత దీన్ని మళ్ళీ తుడిచిపెడతాడు, అందుకోసమే ఈ 2000 నోట్లు పెట్టుంటాడు అని అందరూ భయపడుతున్నారా లేదా? 2000 నోట్లు 100 రూపాయలు చూసి సంతోషపడుతున్నారు, 2000 నోట్లు చూసి భయపడుతున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. సో తర్వాత నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈ మధ్యన, చిన్నవాళ్ళు చిన్న చితక అంటే బేద బిక్కి వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు చూసుకుని ఉత్సాహపడుతున్నారట,
కోటీశ్వరులు నల్లధనాన్ని 500-1000 నోట్లలో దాచుకున్న వాళ్ళందరూ ఆ నోట్లు చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. వీపింగ్ స్వీపింగ్ కారణంగా వీపింగ్ ఇలాంటివో వింటున్నాం. కాబట్టి కోటీశ్వరుడికి చాలా భయాలు ఉంటాయి, ఎంత చెట్టుకి అంత గాలి. కాబట్టి కోటీశ్వరుడైపోతే భయాలు పోతాయని మీరు అనుకుంటే అంత పొరపాటు, ప్రజాపతి స్థానం పొందితే భయాలు పోతాయనుకోవడం అంత పొరపాటు. ఆయన భయపడతాడు, భయ. తర్వాత అరతి, నేను అనేక సార్లు చెప్తూ ఉన్నాను. నేను అంటే నేనేదో గొప్ప ఘనకార్యం చేశానని కాదు, ఆ భాష్యాల్లో ఉండేటువంటి విషయాన్ని ఆధునిక జీవనానికి అప్లై చేసే ప్రయత్నం. దట్ మచ్ ఓన్లీ వీడు, మన ఘనత అంతవరకే. నేను సంసారాన్ని వర్ణిస్తూ ఉంటా, సంసారం అనే మాట వచ్చినప్పుడల్లా అదేమిటో చెప్తూ ఉంటా. అదేమిటో తెలిసిన ఇన్సెక్యూరిటీ. ప్రజాపతి గారికి కూడా ఇన్సెక్యూరిటీ, ఇంద్రుడి ఇన్సెక్యూరిటీ మీకు చెప్పాలండి. అసలు పురాణం విప్పితే కథలన్నీ ఇంద్రుడి ఇన్సెక్యూరిటీ కథలేవి. పురాణంలో ఉన్న గాథలు ఎన్నుంటే అన్నీ ఇంద్రుడి యొక్క ఇన్సెక్యూరిటీయే. ఏ పురాణమైనా అంతే, ఇంద్రుడు ఉన్నాడే వాడు ఎప్పుడూ ఏడుపు కొట్టు, ఎప్పుడు ఎవడో రాక్షసులు వచ్చి వాడిని 4 లెంపకాయలు కొట్టి ఆ కుర్చీ మించి ఇలా కింద పారేస్తూ ఉండడం, వీడు వెళ్ళి ఏడుస్తూ కూర్చోవడం బ్రహ్మదేవుడి దగ్గర. ఇంద్రుడు అంటే వాడు బతికెప్పుడు ఏడుపు కొట్టే. కాబట్టి అరతి, అరతి అంటే సంసారం అంటే ఏమిటి, ఇన్సెక్యూరిటీ, డిస్సాటిస్ఫాక్షన్. మీకు ఆ తృప్తి అంటే కృతార్థత అంటారు, నేను జీవితంలో చేయాల్సిందంతా చేసేసాను, పొందాల్సిందంతా పొందేశాను అనే భావన మీకు కలుగుతుందా? ఎప్పుడైనా కలగదు. ఎందుకు కలగదో తెలుసునండి, మీరు ఆ మనస్సు యొక్క ప్రవాహంలో మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది మనస్సు యొక్క ప్రవాహంలో పోతూ ఉండబట్టి మీకు ఆ భావన కలగదు. అయితే రహస్యం ఏమిటంటే మీ స్వరూపములో పొందాల్సిందంతా మీ స్వరూపంలో ఇప్పుడు ఉంది, పొందబడియే ఉన్నది. చేయాల్సిందంతా మీ స్వరూపంలో చేయబడియే ఉన్నది. సయుక్త కృత్స్న కర్మ కృత్, ఎవరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు వాడు కృత్స్న కర్మ కృత్, వాడు చేయాల్సిందంతా చేసేసినట్టే, పొందాల్సిందంతా కూడా పొందేసి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కాబట్టి మీరు ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో పొందాలి, చేసింది చాలదు, అది అరతి. పొందింది చాలదు, తక్కువైపోతుందేమో, అది భయం. సో ఈ రకంగా ఆదిశబ్దం చేత ఇంకా ఏవో కొన్ని అవలక్షణాలు ఉంటాయి. ఈ భయము అరతి ప్రజాపతి గారికి కూడా ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి, ఎంత చెట్టుకి అంత గాలి. ప్రజాపతి గారికి ఉండే భయము అరతి ఆయనకు ఉన్నది, మీకు నాకు ఉండే భయము అరతి మనకి ఉన్నది. అది వాషింగ్టన్లో ఉన్నవాళ్ళు వాళ్ళకుండే భయములు అరతులు వాళ్ళకున్నాయి, హైదరాబాద్లో ఉన్నవాడి భయం అరతి వీడికి ఉన్నది, పల్లెటూరులో ఉన్నవాడి భయం అరతి వాడికి ఉన్నది. అందరికీ భయము అరతి తప్పనిసరి ప్రజాపతితో సహా. ఆ విషయాన్ని శృతి చెప్పబోతోంది. దాన్ని బట్టి ఏం ప్రూవ్ అయింది అక్కడికి, ఇంత అలంకారం చేసి ఇంత మహిమగల ప్రజాపతి స్థానము ఈ విధంగా జ్ఞానకర్మ ఉపాసనా కర్మల వల్ల పొందబడేది అని దాన్ని అంత గొప్పగా వర్ణించి దాన్ని కోల దాని యందు కూడా సంసారత్వము అనే లక్షణం పోలేదు, అది సంసారమే అని చెప్పడం అదొక హేతు. రెండవ హేతు ఏమిటి, కార్యకరణ లక్షణ, కార్యకరణ లక్షణత్వాచ్య. సో కార్యకరణ లక్షణము అది ప్రజాపతి స్థానము కార్యము, అంటే మనం కర్మచేత సంపాదించుకునేది. ఏమండే దాన్ని సంపాదించడానికి యజ్ఞాదులు అంటే అశ్వమేధ యాగము, ఉపాసన మొదలైనటువంటి ఉపాయాలను మీరు ఆచరించాల్సి ఉంటుంది. కాబట్టి అశ్వమేధ యాగాది కార్య ఉపాయములను ఆచరించి కర్మ ద్వారా ఉపాసన కూడా కర్మయే, మానసిక క్రియ. కర్మ ద్వారా దాన్ని మీరు నిర్మాణం చేశారు అంటే దాని అర్థం ఏంటో తెలుసునండి, అది ఎప్పుడో పోతుంది, అది ఎప్పుడో పోతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, ఆ సొల్యూషన్ ఏదో తయారు చేసి దాన్ని బాగా కూల్ చేసి 0 డిగ్రీస్ కూల్ చేసిస్తే ఐస్ క్రీమ్ తయారవుతుంది. ఆ తయారైన ఐస్ క్రీము మళ్ళీ కరిగిపోయి ఇటు అటు చల్లా చెదరైపోతుంది.
ఈ ప్రజాపతి స్థానం కూడా అలాంటిదే. దాన్ని మీరు అశ్వమేధ కల యాగము ఉపాసన చేసి తప్పోగేస్తారు, అది కూడా కరిగిపోతుంది. ఇది ఈ పుస్తకం ఒక్కసారి నా చేతికి ఇవ్వండి. ఎప్పటికప్పుడు కొత్త, ఎప్పటికప్పుడు పరగడుపు అనే ఒక సామెత ఒకటి ఉన్నది. సో కార్యకరణ లక్షణత్వాత, ఇక్కడ మూడు అంకెలు వేసి చెప్పాను నేను. అది అది నేను చెప్పింది, అది కార్యకరణ లక్షణం అంటే నేను చెప్పింది కాదు, ఇక్కడ సరిగ్గా వచ్చింది. ఆ ప్రజాపతి గారికి కూడా ఓ దేహం ఉన్నది, కార్య అంటే దేహం, కరణ అంటే ఇంద్రియాలు. ఆయన కూడా దేహం ఉందంటే రోగం తప్పదు, దేహం ఉందంటే పోతుంది, ఆ దేహం మృత్యు వస్తుంది. ప్రజాపతి గారికి దేహం కూడా శిథిలమైపోయి కుప్ప కూలిపోతుంది కల్పాంతమునందు. ఆయనకి ఇంద్రియములు ఉంటాయి, అంటే కన్ను కాలు మొదలైనవి ఉంటాయి. అంటే కన్ను ఉంటే కేటరాక్ట్ వస్తుంది, కాలు ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి ఆయనకి సమస్య తప్పనే లేదు, అది రెండవ హేతువు. కాబట్టి ఆ స్థానం కూడా సంసారమే. మూడవది ఏమిటి? స్థూల వ్యక్త అనిత్య విషయత్వాచ్చ, ప్రజాపతి స్థానము ఈ లక్షణములకు లోబడి ఉన్నది. విషయము అంటే గోచరము, గోచరము అంటే లోబడి ఉండుట. ఏ లక్షణములకు లోబడి ఉన్నది? అది స్థూలము, అంటే సూక్ష్మం, సూక్ష్మం నశించదు, స్థూలం నశిస్తుంది. అది అది కూడా ఇంకొకసారి చూస్తాను. ఇవన్నీ పరిష్కారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇక్కడ ఆనందగిరి ఏదో రాస్తాడు, స్థూలము ఇంద్రియ గోచరము అనిత్యం, ఇంకా అంతకంటే విశేషమేం లేదు. అంతే రాసామంటే ఇంకా అంతకంటే విశేషమేం లేదనమాట. అది స్థూలము. స్థూలం ఎందుకైంది? ఏదో ఓం భూ ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం అక్కడ ఉంటుంది. ఈ ఆరు లోకాలు దాటి అక్కడ ఉంటుంది. అంటే మరి స్థూలమైంది కదండి. ఇప్పుడు వైకుంఠము అలా ఈ ద్వారంలోంచి వెళ్తే వైకుంఠానికి వెళ్ళిపోతామని అని ఎవడో అంటాడు, వైకుంఠ ద్వారము అని పేరు పెడతారు. మామూలుగా వెళ్ళి ద్వారంలోంచి వెళ్తే వైకుంఠం, వీడే అదే మనిషిగా, అదే బుద్ధి, అదే అదే లక్షణం, అన్ని ఆ లక్షణాలే ఉన్నాయి. ఈ ద్వారంలోంచి వెళ్తే వైకుంఠం రాదు, ఆ ద్వారంలోంచి వెళ్తే వైకుంఠం వస్తుందని పెట్టారనుకోండి, మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ అక్కడే ఉంటారు. దాంతో వీళ్ళందరినీ ఇప్పుడు మేనేజ్ చేయడం అదో పెద్ద కార్యక్రమం. కాబట్టి ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో పెట్టారు, ఆధార్ కార్డు ఉంటే కానీ రానివ్వము, మూడు నెలలకు ఒకసారి కంటే ఎక్కువ రావడానికి వీల్లేదు అని పెడుతున్నారు. మరి ముందేమో జనాల్ని బాగా ఫ్రాడ్ చేసి 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 ఉసిగొల్పి పురిగొల్పి వాళ్ళందరినీ అక్కడికి బస్సులు వేసేసి రైళ్లు వేసేసి అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు మీరు రావడానికి వీర్లేదని ఈ విధంగా పరస్పర విరుద్ధమైన చర్యలతోటి సతమతమవుతూ ఉంటారు. అస్తు, వైకుంఠ ద్వారము అంటే ఆ ద్వారంలోంచి వెళ్తే వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. వైకుంఠం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ ఉంటుంది వైకుంఠం. అంటే స్థూలమైందా లేదా? ఇప్పుడు అమెరికా స్థూలమా సూక్ష్మమా? స్థూలమా, ఎందుకంటే ఈ రైలు ఎక్కితే ఆ విమానం ఎక్కితే అమెరికాలో దిగుతారు మీరు. స్థూలము. తర్వాత అవ్యక్తము, స్థూలము వ్యక్తము, ఇంద్రియ గోచరం. స్థూలం ఎందుకు? స్థూలము కనుకనే ఇంద్రియ గోచరము, ఇంద్రియ గోచరము కనుకనే అనిత్యము. వాటి ఎందు హేతుమద్భావాన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. స్థూలత్వాదేవ వ్యక్తత్వం, వ్యక్తత్వాదేవ అనిత్యత్వం. ఈ మూడు లక్షణములు దానికి. అనిత్యం అంటే కాలంలో అది కరిగిపోతుంది, అది ఉండదు, కరిగిపోతుంది, కాలంలో కరిగిపోతుంది. అలాంటిది ప్రజాపతి స్థానం. ఇప్పుడు సినిమాలో ఎక్కడో చూపించారు, ఓ పడవలో ఎక్కుతారు పిల్లలందరూ. ఆ పడవ అది చాక్లెట్లతో చేసిన పడవ, ఆ తెడ్డు కూడా చాక్లెట్టే, వీళ్ళు అన్ని చాక్లెట్లే. ఈ పిల్లలకి తెలియదు ముందు, వాళ్ళు మామూలుగా పడవ అనుకుని తోస్తూ ఉంటారు దాన్ని తెడ్లతోటి. ఎవడో గమనిస్తాడు ఆ తెడ్డు ముక్క ఇలా విరిగితే నోట్లో పెట్టుకుంటాడు, చాక్లెట్ అది. అరే ఇది చాక్లెట్ రా అనే కొంతసేపటికి తెడ్లు తినేస్తారు వీళ్ళు, ఇంకా పడవ మిగులుతుంది. ఇంకో కొంతమంది పిల్లలకి తెలుస్తుంది, వాళ్ళు పరిగెత్తుకొచ్చి ఆ పడవని విరుచుకు తినేస్తారు. అనిత్యం అండి, అలా కరిగిపోతాయి. ఐస్ క్రీములు కరిగిపోతాయి కదా, ఐస్ క్రీమ్ అక్కడ పెట్టి ఓ పావుగంట తర్వాత వస్తే ఉంటుంది, కరిగిపోతుంది, ఉండదు. ఇవన్నీ కూడా అనిత్యములు. కాబట్టి ప్రజాపతి స్థానం కూడా అనిత్యము. ఈ లక్షణాలు, మూడు లక్షణాలు సంసార లక్షణాలు, ఆ మూడు ప్రజాపతి స్థానానికి వచ్చేసాయి. ఏమిటా మూడు లక్షణాలు? భయము అరతి ఒక లక్షణము, దేహము ఇంద్రియముల తాదాత్మ్యమును కలిగి ఉండుట రెండవ లక్షణము, స్థూలము కనుకనే వ్యక్తము కనుకనే అనిత్యము అనే మూడో లక్షణం. ఈ
ఈ మూడు కారణాల చేత ప్రజాపతి స్థానం కూడా సంసారమే. మీరు సంసారం నుంచి బయటపడే ప్రయత్నం చూసుకోవాలి, కానీ సంసారంలోనే ఇటునుంచి అటు అటునుంచి అటు చక్కర్లు కొట్టే ప్రయత్నం చేయకూడదు. సంసారం నుంచి బయటపడే ఉపాయం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇంట్లో భార్యాపిల్లలతోటి ప్రేమానురాగాలతో ఉండి ఒక చక్కని ఆదర్శప్రాయమైన గృహస్థ జీవనం గడిపే ప్రయత్నం చేయాలి హైదరాబాదులో ఉంటూనే. హైదరాబాద్ వదిలిపెట్టి దుబాయ్ వెళ్తే మనం ఇంకేదో అయిపోతుంది అనుకుంటే ఏమవుతుంది, అక్కడ దుబాయ్ ఇక్కడ కొట్లాడుకునేది వెళ్ళి దుబాయ్లో కొట్లాడుకుంటారు, లేదా అమెరికా వెళ్తే అమెరికాలో కొట్లాడుకుంటారు. కాబట్టి మీరు ఉన్న చోట ప్రేమానురాగాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకో ఇంత మూట వస్తే మనం సుఖపడతామని అనుకోకూడదు. ఈ ప్రజాపతి స్థానం కూడా అలాంటిదే. కాబట్టి నీకు మోక్షం కావాలా ప్రజాపతి స్థానం కావాలా అని ఎవళ్ళైనా అడిగితే మనం ఏమని సమాధానం చెప్పాలి? మాకు మోక్షం కావాలి బాబు, ప్రజాపతి స్థానం మీరే అట్టి పెట్టుకోండి అని చెప్పాలి. అంటే ఇప్పుడు మోక్షం కావాలంటే ఏమని, ప్రజాపతి స్థానం అక్కర్లేదంటే అర్థం ఏమిటో తెలుసునండి? కర్మ ఉపాసనలను మాకు పక్కన పెట్టండి, జ్ఞానం దగ్గరికి రండి అని అర్థం. ఎందుకంటే మరి కర్మ ఉపాసనలు అంటే ప్రజాపతి స్థానం లభిస్తుంది, ఇంకంతకంటే పైన ఇంకేం లేదు. కర్మ ఉపాసనల ద్వారా లభించేది అంతకంటే హయ్యెస్ట్ పోస్టు మరొకటి లేదు సంసారం లోపల. కనుక మీరు సంసారం లోపల పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఊర్ధ్వమూలమధ శాఖం అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః, ఈ కింద కొమ్మలో ఉండి అశ్వమేధ యాగము ఉపాసన చేసేస్తే పై కొమ్మకు వెళ్తారు. కొంతకాలం పై కొమ్మలో ఉండి మళ్ళీ కింద కొమ్మకు వస్తారు. ఈ కొమ్మల్లో కోతుల్లాగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిరుగుతూ ఉండడమే అదే అదంతా సంసారంలో భాగమే. అంచేతనే లోకంలో కామ్యకర్మలను చేసి వాళ్ళని చూస్తే ఈ మాటలు ఎవళ్ళు చెప్పరండి లోకంలో, ఇవి ఎవళ్ళు చెప్పరు. ఈ మాట చెప్పి రేపు మీ అందరి చేత సుదర్శన యాగం చేయిస్తాను, మీకేమో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని నేను అన్నాను అనుకోండి, మీరు వస్తారా సుదర్శన యాగానికి? రారు. నేను మీ అందరి చేత సుదర్శన యాగం చేయించాలంటే ఈ మాటలు చెప్పకూడదు, అప్పుడు ఇంకో రకం మాటలు పురాణం నుంచి ఏవో పట్టుకొచ్చి చెప్పాల్సి ఉంటుంది. అసలు సుదర్శనం అంటే ఏమిటి? సమ్యక్ దర్శనం అని అర్థం. సుదర్శనం అంటే సమ్యక్ దర్శనం అని అర్థం. ఏమిటి ఆ చక్రం ఎలా ఉంటుంది? మంచి ప్రకాశంగా ఉంటుంది. అంటే జ్ఞానం అని కాలేదు, ఆ చక్రం జ్ఞానము అని, అది కాలాన్ని అతీతంగా పోయేటువంటి ఆత్మజ్ఞానానికి సూచకము అని మీకు అర్థం అవ్వట్లేదు సుదర్శన శబ్దాన్ని? అదంతా మరిచిపోయి అది అలా గిరగిరా తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి వీడు అనుకుని దాన్ని ఆరాధించినట్లయితే ఈ పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వస్తుందని పెట్టుకుంటే ఆ పుణ్యాలన్నీ వస్తాయి, కానీ అవన్నీ సంసారాంతర్గతములుగానే ఉండిపోతాయర్రా అని చెప్పడం వివక్షితం త్వేత. దీన్ని చెప్పడం కోసం ఈ చర్చ అంతా మొదలైంది. ఇంక ఇప్పుడు మొదలుపెట్టాం ఈ చర్చ, ఇలాగ ఇది పోతూ ఉంటుందో 6 మాసాల చర్చది చూద్దాం. బ్రహ్మ విద్యాయా కేవలాయా వక్ష్యమాణాయాః మోక్షహేతుత్వం ఇతి ఉత్తరార్థం చేతి. ఏమండి, ప్రజాపతి స్థానాన్ని గొప్పగా వర్ణించి తర్వాత దాని గాలి తీసేసి గుమ్మడికాయని పగలగొట్టినట్టుగా దాన్ని కింద పారేసి, ఎందుకండి ఇది? మీరు గాలి తీసేసి మహాభాగ్యానికి ముందు గాలి పోయడం ఎందుకు దానికి? అంటే దాంట్లో కూడా ఒక ప్రయోజనం ఉంది. ఏమిటంటే ప్రజాపతి స్థానం సంసారమే అని చెప్పడం. ఎందుకు అది కూడా ఎందుకు చెప్పడం అంటే బ్రహ్మ విద్య అనేది ఒకటి వేరే ఉంది. ఎప్పుడు కాంట్రాస్ట్లో చెప్పాలి, కాంట్రాస్ట్లో చెప్పాలి. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 80 మార్కులు వచ్చాయి. ఓకే, మీ స్కూల్లో హయ్యెస్ట్ మార్క్ ఎంత? 99. ఓహో అలాగా. అంటే వీడికి వచ్చిన మార్క్ పెద్ద గొప్ప మార్క్ ఏం కాదు కదా. మీ స్కూల్లో హయ్యెస్ట్ మార్క్ ఎంత? నాదే హయ్యెస్ట్ మార్కు. అంటే వీడి మార్కు గొప్పదన్న. కాబట్టి ప్రజాపతి స్థానమును గొప్పగా వర్ణించి దాని గాలి తీసేసి ఎందుకు అలా చేయటం? ఈ కర్మల్ని ఉపాసనల్ని అలాగ మీరు దుయ్యబట్టడం కోసం ఈ ప్రయత్నమా? కాదు, కాంట్రాస్ట్ చేయటం కోసం. దేన్ని కాంట్రాస్ట్ చేస్తారు? బ్రహ్మ విద్యని కాంట్రాస్ట్ చేయటం కోసం, బ్రహ్మ విద్యని విలక్షణంగా. ఏమంటే బ్రహ్మ విద్యతో పాటుగా పోనీ కర్మని ఉపాసనని కూడా పెట్టుకోవచ్చు కదా మీరు. నో, కేవలాయాహ ఎంత జాగ్రత్తగా వేశారో చూడండి. మళ్ళీ ఈ కర్మని ఉపాసనని తీసుకొచ్చి బ్రహ్మ విద్యలో మీరు ప్రవేశపెట్టద్దు.
ఎందుకంటే కర్మ ఉపాసనలు కలిసి ఉంటాయి, బ్రహ్మ విద్య వేరే. బ్రహ్మ విద్య కర్మ ఉపాసనలతో కలిసేది కాదు. కాబట్టి కేవలాయా అక్కడ ఏమని చెప్తున్నారు, జ్ఞాన కర్మ ఫల. జ్ఞానము అంటే ఉపాసన, ఉపాసనా కర్మ కలిసి ఉంటాయి. బ్రహ్మ విద్య విడిగా ఉంటుంది. అకేల కేవల అంటే అకేల, కేవలాన్ని తిరగేస్తే ఏమొస్తుంది, ఆ పదాలను మార్చుకుంటే అకేల. సో అది కేవలము అంటే అకేల. బ్రహ్మ విద్య ఒక్కటే మోక్షహేతువు. మరి అయితే ఏమిటి బ్రహ్మ విద్య వక్ష్యమాణాయా, అది అదే చెప్పడం కోసమే ఇదంతా కూడా. బ్రహ్మ విద్యకి ఉపోద్ఘాత రూపంగా ఉత్తరార్థం, ఉత్తర అంటే ఉత్తర గ్రంథం, చెప్పబోయే ఉత్తర గ్రంథంలో బ్రహ్మ విద్య వస్తుంది. అది కేవలము అంటే జ్ఞాన ఉపాసనా కర్మలతో కలవదు, దాని వలన మోక్షము లభిస్తుంది, ప్రజాపత్య స్థానం కూడా బంధమే అని ఇంత ప్రణాళికతోటి శృతి ముందుకు అడుగు వేస్తోంది. ఎందుకండి బ్రహ్మ విద్య యొక్క ప్రత్యేకత ఏమిటి అని చెప్తున్నారు, నహి సంసార విషయాత్ సాధ్య సాధనాది భేదలక్షణాత్ అవిరక్తస్య ఆత్మైకత్వ జ్ఞాన విషయే అధికారః ఆతృషితస్యేవ పానే. ఈ అధికార శబ్దం వస్తూ ఉంటుంది. అధికార శబ్దానికి సంబంధ అని అర్థం చెప్పుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అతృషితస్య పానే ఇవ, అతృషితస్య పానే అధికారః నా, అన్నా ఉంది కదా నా అధికారః. ఇప్పుడు మంచినీళ్ళ యందు అధికారం ఎవరికుంటు, మంచినీళ్ళు పెట్టారండి అక్కడ, నాలుగు గ్లాసులు పెట్టారు మంచినీళ్ళు, ఓ పది గ్లాసులు నీళ్లు నింపి పెట్టారు. ఈ గ్లాసుల యందు, ఈ మంచినీటి యందు అధికారం ఎవరికి ఉంటుంది, దాహం ఉన్న వాళ్ళకు ఉంటుంది. దాహం ఉన్న వాళ్ళ కోసం పెట్టారు. మీరు ఓ గ్లాస్ తీసుకుని అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎందుకంటే పట్టుకుపోతున్నారు గ్లాస్ అంటే ఊరికే ఉంది కదా అని పట్టుకుపోతున్నారు, అలా కుదరదు, మళ్ళీ అక్కడ పెట్టేయండి అక్కడ. అది అధికారం అంటే ఎవరికి ఉంటుంది దాని యందు అధికారం, తృషితుడికి, దాహం గలవాడికి మాత్రమే అధికారం, దాహం లేని వాళ్ళకి దాని మీద అధికారం లేదు, అది అర్హత లేదు. సపోజ్ కోటీశ్వరుడు ఈ మొత్తం ఈ మంచినీళ్ళ వ్యవస్థ అంతా చేసిన వాడు వచ్చాడు అనుకోండి, వాడు గ్లాస్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడిని అడుగుతాం ఏమంటే మీకు దాహం వేస్తోందని పట్టుకెళ్తున్నారా లేదని ఊరికే పెట్టి అక్కడ పెట్టేమని చెప్తాం. వాడు ఓనర్ అయినా కూడా సరే, హీ మే బి ది ఓనర్, దట్ డజంట్ మ్యాటర్. మంచినీటి యందు దాహం వేసిన వాడికి మాత్రమే అధికారం. అలాగే దాహం లేనివాడికి మంచినీటి యందు అధికారము లేదు. అలాగే సంసారమునందు విరక్తి కలవాడికి మాత్రమే బ్రహ్మ విద్య యందు అధికారము. సంసారమందు విరక్తి లేదు, మాకు కావాలండి కొంచెం సంసారం, మాకు అవసరం. కొంతమంది అలా ఉన్నారు, మాకు సంసారం కావాలి. ఏమిటి సంసారము అంటే, మేము దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం, దేవుడు మా కోరికలు తీరుస్తూ ఉంటాడు, కోరికలు తీరినప్పుడల్లా మేము ఉత్సాహంగా ఉంటాము. ఎంతోసేపు ఉండదురా ఉత్సాహం అంటే పోతే పోతుంది, మళ్ళీ మళ్ళీ ఇంకో కోరిక పెట్టుకుంటాం, ఇంకో పూజ చేసుకుంటాం, ఇంకో ఉత్సాహాన్ని తెచ్చుకుంటాం. మాకు అసలు కోరికలు లేకుండా, నిరుత్సాహం అనేది లేకుండా, కర్మ ఉపాసనలు అనేవి లేకుండా, భేదం అనేది లేకుండా, అలా ముద్దలాగా ఒక బ్రహ్మ పదార్థం అయిపోయి అలాగ ఉండిపోవడం మాకు ఇష్టం లేదు, ఏ అలా ఉంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ కీర్తన చూస్తే తెలుస్తుంది, నేను ఊరికే చూసింది సమాజంలో ఉన్నది చెప్పాలని చెప్తున్నాను తప్ప ఎవరిని నిందించడం ఉందో నాకు తాత్పర్యం లేదు, నా వివక్ష లేదు. నేను చూశాను ఎలాగంటే హరే హరే కృష్ణ హరే కృష్ణ అనే కీర్తన సభలో కూర్చున్నాను. నేను మొదటి రోజులో కూర్చోబెట్టాను, నన్ను కుర్చీ వేసి మరీ కూర్చోబెట్టారు, ఎందుకంటే నా వేషం చూసి వీడు ఎవడో పెట్టుబడి ఉంటాడని కూర్చో వేసి కూర్చోబెట్టాడు. అక్కడ ఎందుకున్నానంటే ప్రారంభం అనేక స్థానాలకి తీసుకుపోతూ ఉంటుంది, ఎలా అలా తిరుగుతూ ఉంటే ఎక్కడెక్కడో తేలతాం వెళ్ళి. సరే వెంటనే అక్కడ మన పని ఏమి లేదు, ఊరికే మనం అలా పలహారం చేయడం కూర్చోవడం. ఈ లోపల ఆయన హార్మోని డోలు తబల, అది బెంగాల్ టైప్, అది ఇక్కడి టైప్, అది చాలా విలక్షణంగా ఉంటుంది అది.
అది తర్వాత ఇంకా ఏవో గిటారు మొదలైనవన్నీ వేసుకుని ఆ ట్రూప్ వచ్చి వాళ్ళు మొదలుపెట్టారు. హరే కిసన హరే కిసన 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 హరే హరే మొదలుపెట్టారు. ఏమండి మొదలు పెడితే ఎదురుకుండా నేను ఊరికే నిర్వికారంగా వింటున్నా, ఇంకా వికారం కూడా ఏమీ లేదు. ఇంక దేనికి వికారం? ఆ కృష్ణ శబ్దాన్ని ఇంకొంచెం ఇంకో విధంగా ఉచ్చరిస్తే బాగుండును, కానీ మరి బెంగాల్లో అలాగే ఉచ్చరిస్తారు. హరే రామ తర్వాత వస్తుంది, హరే రామో హరే రామో రామో అని ఉంటుంది, అది రామ అని ఉండదు. అది ఓ అని మనం అనుకుంటాం, తెలుగు వాడికి ఓ, బెంగాల్ వాళ్ళకి అది ఓ కాదు, అది ఆయే, అది సంబోధనేది. సుప్రియో అంటే సుప్రియో అంటే సుప్రియా అని అర్థం. ఎనీవే సో ఇది ఈ లక్షణం అంతా నేను గమనించి నిర్వికారంగా అక్కడ కూర్చున్నా, నిర్వికారంగా ఆయన పాడుతున్నాడు. దాంట్లో కూడా ఓ మాధుర్యం ఉంటుంది కదండి, కొంత ఏదో హార్మోనీ గిటారు పెడితే మధురంగా ఉంటుంది. ఈ లోపల నేను గమనించాను ఎదురుకుండా ఇటో 20 మంది యంగ్ మిడిల్ ఏజ్డ్ యంగ్ మెన్ అండ్ ఇటో 20 మంది యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ విమెన్ ఉన్నారు. వాళ్ళు కూర్చోలేకపోతున్నారు, దే ఆర్ నాట్ ఏబుల్ టు సిట్. ఎందుకనే? దే ఆర్ అనేబుల్ టు సిట్ అంతే. ఐ సా దెమ్, వాట్ ఈజ్ ఇట్ దట్ యాజ్ ఇఫ్ సమ్ ప్రెషర్ ఈజ్ బిల్డింగ్ అప్, వాట్ ఈస్ ది ప్రాబ్లం అని ఏమిటా అని నేను ఆలోచించే లోపల ఆయన ఆగమన్నాడు. ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, వీళ్ళలాగా ఊగిపోతే ఆగి ఉన్నారు అన్నాడు ఆయన. అనేప్పటికీ అందరూ లేచి నిలబడ్డారు, లేచి నిలబడి ఇంకా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. వెరీ ఇంట్రెస్టింగ్, డ్యాన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు సో ఇట్ ఈస్ వర్త్ అబ్జర్వింగ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అకేషన్ టు నోటీస్ అండ్ ఆల్ దాట్. దేర్ ఫోర్ మాకు అలాంటిది ఉండాలి, కానీ ఇలా శాంతంగా ఉండము, ఎనానిమస్ అయిపో. ఎవరికి కావాలి ఎనానిమస్? ఎనానిమస్ అవ్వు అని బి ఎనానిమస్ అంటే ఏమిటి? మీ గతం అంతా మీరు డ్రాప్ చేశారనుకోండి, ఇప్పుడు వాట్ ఆర్ యు నౌ? ఎనానిమస్ నథింగ్, నథింగ్ అని ఇన్ వన్ సెన్స్ కరెక్టే, బట్ మోర్ యు ఆర్ నాట్ నథింగ్, యు ఆర్ దేర్, యు ఆర్ దేర్, యు ఆర్ ఎనానిమస్. ఏమండి, ఎవడైతే ఈ ఎనానిమిటీని ప్రేమిస్తాడో వాడే మోక్షానికి అర్హుడు. ఎనానిమిటీని మీరు ప్రేమించకపోతే మీకు మోక్షమునందు అర్హతే లేదు. దాహము లేని వానికి నీటితోటి సంబంధం అనవసరం. అలాగే ఆ ఎనానిమిటీ, ఆ అప్రమేయమైన అంటే అప్రమేయ, ఎనానిమస్ అంటే అప్రమేయ, అది అవ్యక్తం, ఇంద్రియ గోచరం కాదు, దానికి ఏ గుణములు ఉండవు, ఏ ధర్మములు ఉండవు, ఆ నిర్ధర్మకమది. అటువంటి శుద్ధ సద్రూపమైన చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండాలి నేను. నాకు ఈ చలనము, ఈ వికారము, వికారం అంటే మార్పులు, కదలిక, ఈ భేదము, ఈ మూడు వద్దు. భేదం వద్దు, కదలిక, ఎందుకంటే భేదం ఉంటే కానీ కదలిక వికారము ఉండవు. కదలిక వికారము భేదము ఇవన్నీ కలిసి ఉంటాయి. ఈ మూడు నాకు వద్దు. నిర్వికార నిష్క్రియ అద్వయ అంటే రెండవది లేని, ఆ అప్రమేయ అంటే బుద్ధికి ఇంద్రియములకు గోచరము కానీ వాక్కుతోటి వర్ణింపశక్యము కానీ నా స్వరూపంలో నేను నిలిచి ఉంటాను, నాకు ఈ వికారములు, ఈ క్రియలు, ఈ ఫలములు ఇవి నాకేమీ వద్దు అని నువ్వంటే అప్పుడు మాత్రమే నీకు ఈ బ్రహ్మ విద్యయందు అధికారము ఉంటుంది, లేకపోతే ఉండదు. కాదండి, సాధ్య సాధన సంసారం ఉంది. సాధ్య సాధన అంటే ఏమిటో తెలుసునండి? ఇప్పుడు మీరు సపోజ్ మనకి మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు, మీరు ఈ వస్తువు తీసుకోండి, తీసుకుంటే మీకు ఇన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి అని అమ్ముతూ ఉంటారు కదా. టీవీల్లో కూడా అమ్మకాలు, టీవీల్లో కూడా ఈ అట్లు వేసుకుని పెనం ఉంటుంది చూడండి, ఈ పెనం మీద మీరు అట్లు వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది, అది నాన్ స్టిక్ ఉంటుంది, చూడండి ఎంత అందంగా ఉందో ఇది, ఈ పెనం దీన్ని పట్టుకున్నప్పుడు మీకు ఎంత వేడి తగలదు, లైట్గా ఉంటుంది, తర్వాత వాషింగ్లో అసలు సమస్య ఉండదు, ఇది మీరు వెంటనే కొనుక్కోవచ్చు అని వాడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఈ పెనం మీద.
మీరు ఆ పెనం కొనుక్కున్నారు అనుకోండి, కొనుక్కుంటారు వాళ్ళ అంతలా అడ్వర్టైజ్ చేస్తే మీ ఇంట్లో కూర్చుని మీరు కొనుక్కోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఆ భీమ్ అని ఒక ఉంటుంది, అది ఇలా 2-3 సార్లు నొక్కితే ఎంత టైం పడుతుందో తెలిసిన 20 సెకండ్స్ లోపు పడుతుంది. ఒక పెద్ద ఆయన 75 ఏళ్ళు ఆయన, ఆయన అలా తీసి 20, 19, 18, 17, 12, 8, 9, 4, 3, 2 గాన్. అక్కడ 1 వచ్చేప్పటికీ ఆర్డర్ ఈజ్ ప్లేస్డ్, వితిన్ 2 డేస్ మీ గుమ్మంలో ఉంటుంది అది. 75 ఏళ్ల వాడు 20 సెకండ్ల లోపు హీ ఆర్డర్స్ ది ప్రోడక్ట్. సాధన ఏమిటి? సాధ్యము చక్కగా పెనం మీద దోశలోకి వేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. అది బాగుంటుందా, అది బాగుంటుందా? లేకపోతే నాకు భోజనం మీద అసలు ఏ రకమైన కోరికయే లేదు అన్నాడు మహాత్ముడు. నాకు భోజనం మీద కోరిక లేదన్నాడు. అంటే మరి ఆకలి వేస్తుందా అని అడిగారు. ఆకలి వేస్తుంది, నాకు వేయదు, ఆకలి వేస్తుంది. మరి నువ్వు భోజనం చేస్తూ కనపడ్డావు, మరి ఎందుకు భోజనం చేస్తున్నావు అంటే ఈ దేహాన్ని నిలబెట్టాలి కాబట్టి భోజనం చేస్తున్నా అని చెప్పాడు. ఆయనకి ఈ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే ఏమవుతుంది? అలాగే బట్టతలాయనికి షాంపూ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే ఏమిటి ఉపయోగం? ఆయన ఆ షాంపూ మీద ఆయనకి ఏమైనా ప్రీతి ఉంటుందా? ఇప్పుడు ఈ హోటల్స్లోను వాటిల్లోను అప్పుడప్పుడు హోటల్లో నేను మకాన్ చేస్తూ ఉంటాను, అందుకోసం అలా అన్నాను. సో అక్కడ వాడు ఏవేవో ఇస్తాడు, కండిషనర్, షాంపూ అనేవన్నీ ఇస్తాడు, పట్టుకెళ్ళండి సార్ అని. నువ్వు వాళ్ళకి కండిషనర్ అక్కర్లేదు, షాంపూ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, 4 చెంబులు నీళ్ళు నెత్తిపి పోసుకుంటే అయిపోయాయి ఆ పూటకి. కాబట్టి ఈ సంసారము ఇదంతా సాధ్య సాధన లక్షణ సంసార డెఫినేషన్, సంసారం డెఫినేషన్. సాధ్య సాధనాది భేద లక్షణ సంసార డెఫినేషన్ వచ్చిందా లేదా? పంచమీని ప్రథమాలోకి మార్చుకోండి. కాబట్టి సాధ్యం వేరు, సాధనం వేరు, నేను వేరు, నేను పొందదగిన స్థితి వేరు, ఆ పొందడానికి నేను ఆచరించవలసిన కర్మ లేక ఉపాసన వేరు, నేను పూజించవలసిన దైవం వేరు, అలా పూజించాలి, ఆ సాధ్యాన్ని పొందాలి, ఈ కర్మ వల్ల ఈ ఫలాన్ని పొందాలి, ఈ ఉపాసనతో అది పొందాలి అని సాధ్య సాధన లక్షణ సంసార అనే మాట ఉంది. అది సరిగ్గా అదే భేదం. దీని మీద ఈ సాధ్య సాధన లక్షణమైన సంసారము ఎడల విరక్తి లేని వానికి దాని, ఎందుకంటే నేను ఇలా ఇంత శ్రద్ధగా ఇంత ఓపికగా ఎందుకు చెప్తున్నానంటే జనులకు ఆ సాధ్య సాధన లక్షణమైన సంసారం మీద తీవ్రమైన ఆసక్తి ఉంటుంది. వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఆ టీవీల నుండా, ఇదే ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మిక ఛానల్ అంటే ఇదే, జయ జయ శంకర ఇదే ఉంటుంది. ఆయన ఒక ఆయన వచ్చి కూర్చుంటారు, చాలా గట్టిగా తిలకం అది ధరిస్తారు. తిలకం ఒక్కటే, పిలక, పంచకట్టు ఇలాంటి లక్షణాలు ఏముండవండి, తిలకమే గట్టిగా ఉంటుంది. ఆ నామం కానీ అడ్డబొట్టు కానీ గట్టిగా ఉంటుంది. మిగతా వేషం అంతా కూడా మంచి ఖరీదైన వేషమే ఉంటుంది. చేతులకి 4-5 ఉంగరాలు కూడా ఉంటాయి. చేతులకి 4-5 ఉంగరాలు, డైమండ్ రింగులు పెట్టేసుకున్నాడంటే పురుషుడై ఉండి క్యా బోల్నా హే, వాడి గురించి ఏం చెప్పమంటారు? చాలా విడ్డూరమైన సమాచారం. కూర్చుంటాడు, కూర్చుని ఏమిటి మీ సమస్య ఏమిటి అంటే, మీ కోరిక ఏమిటి? సాధ్యం. దానికి సాధనం ఏమిటంటే మీరు దత్తాత్రేయ టెంపుల్ చుట్టూ 11 సార్లు ప్రదక్షిణం చేయండి అని అంటాడు. అంటే పాపం ఆ అమ్మగారు కంగారు పడిపోయి ఇప్పుడు ఈ దత్తాత్రేయ టెంపుల్ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? కంగారు పడిపోయి మా ఊళ్ళో రామాలయం ఉంది తప్ప దత్తాత్రేయ ఆలయం లేదండి అంటుంది ఆవిడ టెలిఫోన్లో. అంటే రామాలయంతో పనవుదమ్మా, నీ కష్టాలన్నీ గట్టెక్కాలంటే రాముడు వల్ల ఏం ఉపయోగం లేదు, నువ్వు దత్తాత్రేయ ఆలయాలకే పోవాలి, అక్కడెక్కడో ఉందో అక్కడికి వెళ్ళు, మరి వెళ్ళి 11 సార్లు అలా చుట్టూ తిరిగి అక్కడ 3 బిచ్చగాళ్ళకి భోజనం పెట్టు. ఆ మాటలన్నీ బాగానే ఉన్నాయి. బిచ్చగాడికి భోజనం పెట్టడం వరకు బాగుంది, కానీ ఎందుకు భోజనం పెట్టడం అంటే ఈమె కోరిక తీరడం కోసం. సరేనండి, అలాగే సరేనమ్మా, చాలా సంతోషం. ఆయన హీ థింగ్స్ హీఈస్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్ టు ది సొసైటీ, అధ్యాత్మ సర్వీస్ అనమాట. హీ థింగ్స్ లైక్ దాట్. నాట్ ఓన్లీ హీ థింగ్స్, అమ్మగారు కూడా అలాగే అనుకుంటారు.
నాట్ ఓన్లీ దీస్ టూ పీపుల్, ఆ ఛానల్ వాడు ఉంటాడే వాడికి వీడు మహావిద్వాంసుడు అనుకుంటాడు వాడు. మీరు ఫోన్ చేసి ఆ ఛానల్ ఎడిటర్ ఉంటాడు, చీఫ్ ఎడిటర్, వాడికి ఫోన్ చేసి ఇదంతా తప్పులు చెప్తున్నారని చెప్పండి వాడికి. ఏం మాట్లాడతావయా, సో మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్, అవర్ రేటింగ్ ఈజ్ హయ్యెస్ట్, హూ ఆర్ యూ టు టాక్ అని అంటాడు వాడు. ఆ ప్రోగ్రామ్ రేటింగ్ హయ్యెస్ట్ ఉందే, ఓ వాట్ ఆర్ యూ టాకింగ్ అంటాడు. కాదురా తప్పులు రావి, తప్పులు పెడుతున్నాడు ఆ మంత్రాలంటే, అది మాకు అవన్నీ అనవసరం అండి. రేటింగ్ బాగుంది కదా, దానికి కమర్షియల్స్ వస్తున్నాయి, రేటింగ్ బాగుంది, తప్పులు ఏముందండి, ఒత్తు కొంచెం ఇటు ఉన్న అటు ఉందని నడిచి. ఈ సంసారం ఉంది చూసారా, అబ్బో చాలా డేంజర్ అండి. దాంట్లో సాధ్యము సాధనము భేదము వీటితో నిండి ఉంటుంది. ఎక్కడ చూసినా ప్రతి అడుగులో సాధ్యం సాధనం, సాధ్యం సాధనం. ఈ తర్వాత ఇంకొకటి మీకు నేను ఎక్స్ప్రెషన్ సమస్య ఉంటుంది నాకు, చెస్ట్లో చాలా ఉంటుంది కానీ ఒకప్పుడు ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం ఉంటుంది. మీరు ముఖ్యంగా పెద్ద వయస్సు వచ్చేప్పటికీ, పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు వాళ్ళు విశ్రాంతిగా ఉండలేరు, మీరు గమనించారో లేదో. వాళ్ళు ఒక రకమైన అశాంతితో బతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ గతము బాగా పైలప్పై ఉంటుంది, అది ఒక హేతువు. బట్ నేను చెప్పదలుచుకున్నది అది కాదు, యువకులకి ఈ సాధ్య సాధన లక్షణ సంసారము వాళ్ళకి మంచి అట్రాక్టివ్గా కనపడుతుంది. ఈ సాధనాన్ని పట్టుకుంటే ఆ సాధ్యం వస్తూ ఉంటుంది, ఈ యాప్ నొక్కితే అది వస్తుంది, ఆ యాప్ నొక్కితే ఇది వస్తుంది. మరి ఇదంతా ఎలా ఉంటుంది, ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది. రోడ్డు పక్కన నిలబడి టాక్ 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 అనేప్పటికీ ఇటు మళ్ళీ వెంటనే మెసేజ్ వస్తుంది, ది కార్ ఈజ్ కమింగ్ ఫర్ యూ. వీడు దాని నుంచి తలకాయ పైకి తీసి ఇలా చూసేప్పటికీ వాడు అలా అంటాడు, కార్ వస్తుంది. హౌ అట్రాక్టివ్ ఇట్ ఈస్, ఏం సామాన్యమైన విషయం, అది అమేజింగ్ థింగ్ ఇట్ ఈస్, చాలా బాగుంది ఇదని అనిపిస్తుంది. అలాగంటివి అలాంటివి చాలా ఉంటాయి యువకులకు, మధ్య వయస్సు గల వాళ్ళకి, కొంచెం బ్యాంకులో అకౌంట్లో పైసలు ఉన్న వాళ్ళకి. ఈ సాధ్య సాధన లక్షణ సంసార చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పెద్ద వయస్సు వచ్చేప్పటికి ఏమవుతుందంటే, బ్యాంకులో పైసలు ఉండకపోవచ్చు, వీడు ఆర్థికంగా ఇతరుల మీద ఆధారపడి ఉండవచ్చు. ఒకవేళ బ్యాంకులో పైసలు ఉన్నా కాళ్ళల్లో ఓపిక ఉండదండి, ఒంట్లో సత్తువ ఉండదు. తర్వాత ఈ సాధ్య మనస్సుకి ఇది కావాలి అది కావాలనే సాధ్య సాధన లక్షణ సంసారం అలాగే మిగిలి ఉంటుంది సిస్టంలో, కానీ శరీరంలో సత్తువ లేకుండా అయిపోతుంది. దాంతో ఆ యువకులకి ఏదైతే ఏ సాధ్య సాధన లక్షణ సంసార ఉత్సాహకరంగా అనుభవానికి వస్తూ ఉంటుందో, అదే సంసారం పెద్ద వయస్సు వాళ్ళకి బాధగా, పెద్ద నిరుత్సాహము, ఒక రకమైన అశాంతి అసంతృప్తితోటి, అకృతార్థత, నేను జీవితంలో ఏమీ సాధించుకోలేకపోయాను, ఫెయిల్ అయిపోయాను అనే ఫీలింగ్ తోటి పెద్దవాళ్ళు బాధపడుతూ ఉంటారు. దే లివ్ లైక్ దాట్. అండ్ సో నాకు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, అయ్యో పాపం అని అనిపిస్తుంది. పెద్దవాళ్ళు అలా జీవిస్తూ ఉంటారు. అందుకోసమే ఈ సాధ్య సాధన భేద ప్రయుక్తమైన సంసారము నుండి కనుక మీకు విరక్తి కలిగితే యు ఆర్ ఫ్రీ నవ్ ఇట్ సెల్ఫ్. ఆ ఫ్రీడమ్ మీకు ఇప్పుడే వచ్చేస్తుంది. దాని మీద మెడిటేషన్ ఉంది, సాధ్య సాధన సంసార విరక్తికి సంబంధించిన మెడిటేషన్ ఒకటి ఉంది, యూ విల్ డూ దట్ మెడిటేషన్. కనుక ఆ మెడిటేషన్ స్వరూపం ఎలా ఉంటుందంటే, మీరు మనస్సు నుంచి విడివడి జీవశక్తితో అసోసియేట్ అవుతారు. ఎందుకంటే ఈ సంసారం అంతా ఎక్కడ ఉంటుందండి, ప్రాణంలో ఉంటుందా మనస్సులో ఉంటుందా? ప్రాణంలో ఉంటుంది, ఉండదు, మనస్సులో ఉంటుంది. ప్రాణంలో ఏ సంసారమూ ఉండదు, ప్రాణశక్తిలో. వాస్తవంలో ప్రాణము కార్యమే, మనస్సు కార్యమే, అంటే ఆత్మస్వరూపం నుంచి పుట్టేవే. ప్రాణశక్తి ఆత్మ నుంచే పుడుతుంది, మనశ్శక్తి ఆత్మ నుంచే పుడుతుంది. కానీ సంసారం ప్రాణశక్తిలో ఉండదు, సంసారం మనస్సులో ఉంటుంది. మీరు మనస్సుతోటి మమేకమై ఉన్నంతకాలం మీకు సంసారం అలాగే ఉంటుంది. మనస్సు నుంచి విడివడి, మనస్సు నుంచి విడిపడాలంటే మనస్సు యొక్క సహాయంతో మనస్సు నుంచి బయటికి పడాలి. మళ్ళీ అది మనస్సే కదా అని మీరు అలాగా అడ్డుపుల్ల వేయకూడదు.
మనస్సు యొక్క హెల్ప్తో మనస్సు నుంచి విడివడి ఆ ప్రాణశక్తితో అసోసియేట్ అయ్యి అవేర్ఫుల్గా ఆ ప్రాణశక్తితో అసోసియేట్ అయ్యి ఉన్నట్లయితే ఈ సాధ్య సాధన లక్షణ సంసారం మీకు తొలగిపోతుంది. తొలగిపోయి నేను కృతార్థుడను, నేను చేరుకోవలసిన చోటికి చేరుకున్నాను, ఇంకా చేరుకోవలసిన స్థానము లేక స్థితి అన్యము ఇతరము ఏది లేదు, ఐ హ్యావ్ అరైవ్డ్ అండ్ ఐఆమ్ ఎట్ హోమ్, నేను నా స్వరూపంలో ఉన్నాను, నేను ఇంక చేరుకోవాల్సింది ఏమీ లేదు అనే స్థితి మీకు అనుభవానికి ఎప్పుడైతే వస్తుందో ఆ క్షణంలోనే మీ సంసారం ఆఖరు. అదొక మెడిటేషన్. ఆ మెడిటేషన్ మీరు చేయాలంటే అది జ్ఞానానికి సంబంధించిన మెడిటేషన్. ఆ మెడిటేషన్ మీరు చేయాలంటే మీకు విరక్తి ఉండాలండి. విరక్తి లేని వాడికి సాధ్య సాధన లక్షణ సంసారం మీద శ్రద్ధ ఉన్నవాడికి ఆ మెడిటేషన్ ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ఇప్పుడు తన పేరు ప్రతిష్టలు పెంచుకోవాలనుకున్న వాడికి అనానిమస్ మెడిటేషన్ ఉపయోగిస్తుందా? ఉపయోగించదు. విరుద్ధం, అది ఆపోజిట్ అది. కాబట్టి ఆ విరక్తి నాకొద్దు, ఈ సాధ్య సాధన లక్షణ సంసారం నాకొద్దు అనే విరక్తి. కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చి తాత నీతోటి మేము కలిసి ఫోటో దిగుతాడు, వద్దురా బాబు మీరు మీ ఫోటోలో వద్దు ఫోటో అతనికి అది వాళ్ళది పక్కన పెట్టి వీడు ధ్యానంలో కూర్చోగలడా? ఆ విరక్తి ఉండాలి, లేకపోతే దాంట్లో పడిపోతే అలా పోతుందంతే ప్రవాహం. అలా ఉన్నప్పుడు మాత్రమే వాడు ఆ ఆత్మైకత్వ జ్ఞాన విషయంలో అధికారము సంబంధం ఆత్మ ఒక్కటియే సత్యము అనే సాక్షాత్కారమునకు అది ఒక ఫీల్డ్. ఈ సంసారం విషయం అంటే ఫీల్డ్ అండి. ఈ సంసారం ఫీల్డ్లో గట్టి విరక్తి గలవాడికి ఈ ఆత్మైకత్వ ఫీల్డ్లో అధికారము సంబంధము ఏర్పడుతుంది. విరక్తి లేని వాడికి అది ఉండదు. అర్థమైందండి? ఆ వాక్యం ఎలా అన్వయించాలంటే హీ అంటే బికాస్ సంసార విషయాత్ సాధ్య సాధనాది భేదలక్షణాత్ అవిరక్తస్య అతృషితస్య పానే ఇవ ఆత్మైకత్వ జ్ఞాన విషయే అధికారః నా అని అది అన్వయం. తెలిసిందండి, చాలా గొప్ప వాక్యం, మరి భాష్యకారుల వచనం. తరువాత తస్మాత్ జ్ఞానకర్మ ఫలోత్కర్షోపవర్ణనం ఉత్తరార్థం. కాబట్టి ఇక్కడ జ్ఞానం అంటే ఉపాసన, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అనుకోకూడదు. కాబట్టి ఇక్కడ అశ్వమేధ కర్మ, అశ్వమేధ అశ్వ ఉపాసన, దాని ఫలము ప్రజాపతి స్థానము, ఇదంతా వర్ణించింది దేనికంటే ఆ ఉపాసనల్ని కర్మల్ని చేసుకోండి అని చెప్పడం కోసం కాదు. మరి దేనికోసం అండి? ఉత్తరార్థం. వాటిని అడ్డుగా పెట్టుకుని వాటి గాలి తీసేసి ఆ తరువాత బ్రహ్మ విద్యని లోకి మిమ్మల్ని ప్రవేశపెట్టడం కోసం. అంటే ఈ కాంట్రాస్ట్ చేయకుండా మిమ్మల్ని బ్రహ్మ విద్యలో ప్రవేశపెట్టడం కుదరదు. కాంట్రాస్ట్ చేయాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయమని వాడికి బోధిస్తారు. బోధించేప్పుడు ఏమైనా బోధిస్తారంటే, చూడరా నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, ఈ వెయిట్ ఇలాగా హెవీ వెయిట్ తోటి ఉన్నావు, ఒబీస్గా ఉన్నావు, ఇలా ఉన్నట్లయితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, షుగర్ వస్తుంది, అన్ని సమస్యలు వస్తాయమ్మా, ఇన్ని కష్టాలు వస్తాయి, ఈ ధనము సంపదలు ఇవి రక్షించవు, కాబట్టి నువ్వేం చేయాలంటే ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గించుకోవాలి. ఈ కథ అంతా ఎందుకు చెప్పడం? వాడు ఎక్సర్సైజ్ చేయాలని చెప్పడం కోసం. ఎప్పుడు కూడా కాంట్రాస్ట్ చేస్తారు అలాగా. అలాగే ఇక్కడ కూడా సంసారాన్ని కాంట్రాస్ట్ చేసి ఆత్మజ్ఞానంలోకి మనిషిని ప్రవేశపెట్టడం కోసం ఉత్తరార్థం ఈ చర్చ అంతా వస్తుంది. తథాచ వక్ష్యతి. ఇదంతా మీ స్వంత కవిత్వం చెప్తున్నారా లేకపోతే శృతి అలా చెప్పబోతోందా? అంటే శృతి అలా చెప్పబోతోంది. ఎక్కడ చెప్పిందండి? అంటే శంకరులు భాష్యకారులకి మొత్తం బ్రాహ్మణం అంతా కనపడుతూ ఉంటుంది. అంచేత రాబోయే మంత్రాల్లో ఉన్న ప్రతీకలు అంటే బిగినింగ్ వాక్యాలు ఆయన మన ముందు పెడుతున్నారు. తదేతత్పదనీయం అస్య. అస్య అంటే వీడికి. వీడంటే ఎవరండి? వీడి సంసారికి, ఈ మనిషికి పదనీయం. పదం అంటే అన్వేషించడం. వీడు వెతుక్కోవలసింది ఏమిటో తెలుసిన,
తత్ ఏతత్ ఆ ఈ ఆత్మస్వరూపము. మనుషుల్ని చూడండి, మీరు జనాల్ని చూడండి, వాళ్ళు ఏమిటి వెతుకుతున్నారు? డబ్బులో సుఖాన్ని వెతుకుతున్నారు. డబ్బులో సుఖం ఉంటుందా? భోగాల్లో సుఖాన్ని వెతుకుతున్నారు. అక్కడతో ఆగరు. వాళ్ళు ఇంకా ఏం వెతుకుతారంటే రిలేషన్స్ ఉంటాయి, భార్య భర్త కొడుకు తండ్రి ఇలాగేవో రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ సత్యం అనుకుని వాటిలో ఒక ఫుల్ఫిల్మెంట్ వెతుకుతూ ఉంటారు. వెతుకుతారా అండి? ఇప్పుడు నేను గ్రాండ్ పా, గ్రాండ్ పా వాడు తాత అని పిలవగానే అదేదో స్వర్గలోకాన్ని పొందిన అనుభవం కలిగింది, గ్రాండ్ పా. అయితే తాత అన్నది అది చాలా ఆకర్షణీయమైన పిలుపు, కానీ ఆ పిలుపు వెనుక మీకు యానెక్డోట్ చెప్తా. నేను అక్కడ ఉద్యానం హృషికేశ్లో మా దయానంద ఆశ్రమం వెనకాల అలా గంగ ఒడ్డుకు వైపు వెళ్లకుండగా రోడ్లో గల్లీలు గల్లీలుగా ఉంటాయి, ఆ గల్లీలప్పుడు వెళ్తుంటే అక్కడ రామానంద ఆశ్రమం అనుకుంటుంది. అన్నీ ఆశ్రమాలే కాక ఆ రామానంద ఆశ్రమాన్ని ఆనుకుని ఒక ఉద్యానం అనుకోవటం. ఉద్యానాలు ఉండవు సాధారణంగా, కానీ మొత్తానికి మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఒక పార్క్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. ఇది బాగుంది, ఎప్పుడు ఈ పార్క్ ఇది బాగుందిరో అని నేను ఆ పార్కులో ప్రవేశించా. అక్కడ మొక్కలు పువ్వులు అవే ఉన్నాయి, అందరూ సాధువులే హృషికేశ్లో. ఒక సాధువు ఇటువైపు ఫుట్పాత్ లాగా పార్కులో నడిచేందుకు అవకాశం ఉన్నది, అలా పెట్టారు. నేను ఇటు చూస్తూ నడుస్తున్నాను, కొంత దూరంలో గంగ యొక్క గలగల వినబడుతోంది. ఆయన కొంచెం దూరంలో ఫుట్పాత్లో నడుస్తున్నారు. ఆయన అక్కడ ఏదో పువ్వు ఏదో ఉంది, ఆయన హీ ప్లక్డ్ ది ఫ్లవర్. సాధారణంగా సన్యాసులు అలా ఫ్లవర్లని ప్లక్ చేయరు. మరి మనం ఏం చేస్తాం, అలా చూసి ఊరుకుంటాం, అయ్యా ప్లక్ చేద్దాం నేను చెప్తే బాగుండదు కదా. ఆయన అప్పటికే దాన్ని పీకాడు మొక్క మీద. మొక్క నుంచి అలాగ ఫ్లవర్ని ప్లక్ చేయటం హింస కదా. ఎనివే అది తీసి ఇలా ముక్కును పెట్టుకున్నారండి, బికాస్ చాలా మంచి ఆకర్షణీయంగా ఉన్నది, దాని పరిమళం ఉంది, నా దాకా వస్తుంది ఆ పరిమళం. అలా పెట్టుకున్న వెంటనే తక్కువని చెయ్యి తొలగి తీశారు, కళ్ళం పట బొట బొట నీళ్ళు వచ్చాయి. ఏమైందంటే ఆ పువ్వులో ఒక వ్యాస్ప్ ఉన్నది, ఒక కీటము గలదు ఆ పువ్వులో కూర్చుని ఉన్నది. అది మధువును స్వీకరిస్తూ ఉన్నదో ఏదో మొత్తానికి, అది ముక్కు కొన చాలా స్మూత్గా ఉంటుంది, అక్కడ ఇంజెక్ట్ చేసేసింది. ఆ ఇంజెక్ట్ చేయటంలో విషాన్ని ఇంజెక్ట్ చేసింది, నొప్పి విపరీతమైన నొప్పి వచ్చి కళ్ళం పట బుటబుట నీళ్లు కరే పాపం అనుకున్నాను. ఇది నా మనస్సులో ముద్రపడిపోయింది ఈ యానెక్డోట్. తాత అని వాడు పిలుస్తాడు, తాతనో లేకపోతే తాతగారు అనో లేకపోతే ఇంకా తాతగాలు అనో తాతగావు అనో ఏదో పిలుస్తాడు. ఆ పిలిచినప్పుడు మహామధురమైన అనుభూతి కలుగుతుంది. బట్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ ఈజ్ వెయిటింగ్ దేర్. ఆ వ్యాస్ప్ విషం లాగా గుచ్చేది అక్కడ వెయిటింగ్లో ఉంటుంది. సంసారం అలా ఉంటుంది. పెద్దవాళ్లకు ఉండే సమస్యలు మీకు నేను మనవి చేశాను, యువకులకి ఈ సమస్యలు అర్థం కావు. కాబట్టి నువ్వు రిలేషన్లో ఒక కృతార్థతని వెతుక్కుంటే యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. రిలేషన్లో కృతార్థత, మనం తాతని పిలుస్తాడు మనం ఆశీర్వదించాలి, మన దగ్గర ఇంకా ఏదైనా సొమ్ము అది మూటకట్టుంటే అది వాడికి ఇచ్చేస్తే వాడు పట్టుకుని వెళ్ళిపోతాడు. వాడేమి సంతోషపడ్డవు, అమ్మగారు సంతోషపడతారు. వాళ్ళు లెక్కలు తీసుకుంటే వాడు కుర్రాడికి ఏం తెలుస్తుంది, కుర్రాడి వెనకాల తల్లి వాచ్ చేస్తూ ఉంటుంది, తాత అని పిలిచాడు ఏం లాభం అనుకుంటుంది ఆవిడ. మీరేమి అనుకుంటారు, ఊరికే తాత అని పిలిపించుకున్నాడు వారం రోజులు, పిలిపించుకుని భోజనం చేసేసి లేదు చక్కపోయాడు, ఆస్తి మూట కట్టుకుని పెట్టుకున్నాడు అని అనుకుంటాడు. పోనీ వెంటనే అనుకోకపోవచ్చు, కాలక్రమంలో అనుకున్నా అనుకోవచ్చు. సంసారం చాలా చాలా ఘోరంగా ఉంటుందండి సంసారం. పూతి కుష్మాండము అని అంటే కుళ్ళు గుమ్మిడికాయ, కుళ్ళిపోయిన గుమ్మిడికాయ పంప్కిన్ ఎలా ఉంటుంది పైకి నిగనిగలాడుతూ ఉంటుంది, అయ్యేటి ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఫోటో తీసి అక్కడ పెట్టచ్చు, ఫ్రేమ్ కట్టింగ్ పెట్టచ్చు,
ఆ గుమ్మడికాయ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పెట్టచ్చు, చాలా బాగుంటుంది. కానీ దాన్ని ఓపెన్ చేస్తే హాఫ్ మైల్ వరకు ఎవడు నిలబడలేడు అక్కడ. దాని నుంచి వచ్చేటువంటి దుర్వాసన ఆ విధంగా ఉంటుంది. ఈ సంసారం అలా ఉంటుంది. అంచేతనే పెద్దలు సంసారాన్ని వర్ణించి చెప్తారు, నాన్న జాగ్రత్త పడురా అని. తదేతత్ పదనీయం, నువ్వు వెతుక్కోవాల్సింది ఇవేమీ కాదు. నువ్వు వెతుక్కోవాల్సింది ఏమిటంటే దట్ దిస్, ఈ తదేతత్ పదనీయం అన్నది అహం బ్రహ్మాస్మి ముందు వస్తుంది, మనం చూడబోతున్నాం. అస్య మనుష్యస్య, ఈ మనిషికి వెతకాల్సింది ఆ ఈ ఆత్మస్వరూపమే. తదేతత్ ప్రేయఃపుత్రాత్, నేనేదో నా స్వంతం చెప్పానని మీరు అనుకోవద్దు. పుత్రుడిని చూసి వీడు అనుకుంటాడు, పుత్ర ఉత్సంగము, పుత్రుడు వచ్చి, పుత్రుడంటే చిన్నపిల్లవాడు, వాడు వచ్చి ఒళ్ళో కూర్చుంటాడు, కొడుకు కూర్చుని ముక్కులో వేలు పెట్టి ఇలా ఇలా అంటాడు, అంటే వీడికి మహానందం కలుగుతుంది. ప్రేయ అంటే ప్రియ ప్రియకరము. ఆ కుర్రాడు వచ్చి కాళ్ళతోటి తొక్కుతాడు వీడి వీడి మీద, వీడు మహానందాన్ని అనుభవిస్తాడు. అలాగే ఆ కుర్రాడు స్కూల్కి వెళ్ళి మంచి మార్కులు తెచ్చుకొస్తాడు, లేకపోతే ఈ ఏబిసిడి, ఏ ఫర్ యాపిల్, ఇలాంటివన్నీ పిల్లలు, అలాగే ఏవేవో గీతములు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ను, లేకపోతే ఆ కాళాగజ్జ కంకాళమ్మ ఇత్యాది తెలుగు గీతాలు చాలా ఉన్నాయి. దీనికోసం ఇంగ్లీషే కనక్కర్లా, తెలుగు కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు వాడు, ముద్దు అలవోకగా ఆ ముద్దు ముద్దు పలుకులు పలుకుతూ ఉంటాడు పుత్రుడు. అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటాడు. అటువంటి తండ్రిని ఉద్దేశించి శృతి ఏమని చెప్తోందంటే, కాదురమ్మా నువ్వు పొరపడుతున్నావు, తదేతత్ ప్రేయఃపుత్రాత్, ఆ పుత్రుడి కంటే కూడా ఇది చాలా ప్రీతికరము. మా చిన్నప్పుడు పద్యం ఉంది, నేను చాలాసార్లు చెప్పాను, నూతులు నూరిటి కంటే, వంద నూతులు కంటే ఒక చెరువు మేలు, వంద చెరువుల కంటే ఒక బావి మేలు, వంద బావుల కంటే ఒక ఏదో వంద ఫలానా కంటే ఒక యజ్ఞము మేలు, వంద యజ్ఞముల కంటే పుత్రోత్సంగము మేలు అని పూర్తవుతుంది పద్యం. అంటే పుత్రుణ్ణి కౌగులించుకుంటే కలిగే ఆనందము అది మేలు అని అలా వర్ణిస్తారు. పుత్రుడు లేకపోతే నీ బ్రతుకు వ్యర్థము అని కూడా చెప్తారు. దానివల్ల ఏమైపోతుందంటే పుత్రుడు లేని వాళ్ళు అలాగ కుమిలిపోతూ ఉంటారు. అమ్మాయిలు పుట్టారనుకోండి, అమ్మాయిలు పుట్టారని సంతోషించడం ఉండదు. అమ్మాయిలు చక్కగా బుద్ధిమంతులు, వాళ్ళు చెప్పిన మాట వింటారు, ఈ కొడుకు చెప్పిన మాట వినడం, అమ్మాయిలు చెప్పిన మాట వింటారు. మీరు కింగ్ లియర్ చదవాలి, కింగ్ లియర్ చదివితే మంచి వైరాగ్యం కలుగుతుంది. సో అమ్మాయిలు చాలా ప్రేమగా ఉంటారు. కింగ్ లియర్ని కార్డీలియస్ అని ఆ అమ్మాయి ఎంతో ప్రేమిస్తుంది వస్తూ, కనుక ఆ పుత్రుడు కలగలేదని కుమిలిపోతూ ఉంటారు మన సమాజంలో. పుత్రుడు కోసం ఫెర్టిలిటీ సెంటర్స్ వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు కొంతమంది. మరి కొంతమంది పుత్ర సంతానం కోసం మొత్తం దత్త మందిరాలు, గణపతి మందిరాలు, ఈ మందిరాలు మొత్తం ప్రపంచంలో జ్యోతిర్లింగాలు అన్నీ తిరిగేస్తూ ఉంటారు పుత్ర సంతానం కోసం. అలాగే తీర్థయాత్రలు చేసేస్తూ ఉంటారు. అరే తదేతత్ ప్రేయఃపుత్రాత్, ఈ ఆత్మస్వరూపము పుత్రుని కంటే కూడా చాలా ప్రీతికరమైనది అని ఇంకో మాట అక్కడే చెప్పారు. రోత్స్యతి, నీవు పుత్రునిపై ప్రేమను పెట్టుకున్నట్లయితే ఆ ప్రేమ నీకు ఆత్మస్వరూపం తెలియకుండా అడ్డుపడుతుంది. మనవడిపై ప్రేమ పెట్టుకుంటే ఆ ప్రేమ ఆత్మస్వరూపానికి ఆటంకమవుతూ, అది కూడా చెప్పారు. ఏమీ మొహమాటమేం లేకుండా అంత స్పష్టంగా చెప్పబోతున్నారు. ఇది చాలా అవసరం. ఇది ఎవళ్ళకి అవసరం అంటే పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఈ విషయాలన్నింటినీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుని పుత్రులతోటి వాళ్ళతోటి ప్రేమగా ఉండాలి. వాళ్ళని తిరస్కరించడం తాత్పర్యం కాదు, వాళ్ళతో ప్రేమగా ఉండడం, వాళ్ళకి చేసి సేవ చేస్తూ, వాళ్ళకి సేవలు చేయాల్సి ఉంటుంది. వాళ్ళేమీ దే కమ్ వెరీ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ వస్తారండి. మీరు ఏం చేయాల్సి, మీ దగ్గర ఉన్న సంపద అంతా వాళ్ళకి అప్పచెప్పాలి. ఏమండి, వాళ్ళ సంపద సంపాదించుకుందుకు కావలసిన భుజములకు శక్తి అది మీ నుంచే వస్తుంది, మీరే ఇస్తారు ఆ శక్తి. మీరు ఇవ్వకపోతే వాడికి ఆ భుజశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాడు ఆ భుజాలతో లక్షలు సంపాదిస్తూ ఉంటాడు, ఆ సంపాదన ఆ శక్తి అంతా ఎవరు ఇచ్చారు?
తల్లిదండ్రులు ఇచ్చింది కాదు అది, అది వాళ్ళు మర్చిపోతారు. చాలా దురదృష్టం, దే ఫర్గెట్ ఇట్. తర్వాత మీరు ఇప్పుడు మీరు అట్టి పెట్టుకున్న సంపద అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసేయాలి. తర్వాత ఇది చాలనట్టు వాళ్ళకి ఏదైనా కొంచెం తుమ్ము దగ్గు ఏదైనా వస్తే మీరు సేవ చేయాలి. మీకెవడు సేవ చేయడు? మీకు సేవ చేయడానికి వాళ్ళేమీ సేవ చేయరు, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు. వాడికి వాడికి తుమ్ము వస్తే మీరు ఇక్కడ ఈ లోకల్ హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళి ఆ మందు తీసి ప్యాక్ చేసి వాడికి పంపించాలి. మీరు ఏదో సంథింగ్ అంతే అదర్. మీకు తుమ్ము వస్తే చూసి నాథుడు ఎవరు ఉండరు, మీరే చూసుకోవాలి. సంసారం చాలా కష్మలంగా ఉంటుంది, చాలా దుఃఖాన్ని కలిగించేటువంటి సందర్భం ఉంటుంది. అంచేతనే మీరు సంసారంలో ఏ ఏ రిలేషన్లో, ఇక్కడ రిలేషన్ అని బాగా గట్టిగా చెప్తారు, ఏ ఏ రిలేషన్లో మీరు అటాచ్మెంట్ పెట్టుకుంటారు, ప్రేమ ఉండాలి, అటాచ్మెంట్ మాత్రం ఉండకూడదు. పెట్టుకుంటే అది మీ మార్గానికి అడ్డుపడుతుంది అని అది కూడా చెప్పబోతున్నారు. దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే, సంసారమునందు విరక్తి లేనంత వరకు మీకు ఆత్మజ్ఞానమునందు అధికారము ఉండదు. అది చేతికి అందదు, అది మీరు పట్టుకోలేరు, ఆ సంబంధం ఏర్పడదు. మిమ్మల్ని తక్కువ చేసి చెప్పడం ముందు అభిప్రాయం కాదు, అధికారం లేదు, యోగ్యత లేదని మిమ్మల్ని తక్కువ చేయటం ముందు అభిప్రాయం లేదు. మీకు చేతికి అందదు, మీరు చేయి చాచినా అది అందదు. ఎందుకంటే సంసారం వైపు ఒక చూపు, ఆత్మజ్ఞానం వైపు ఇంకో చూపు వేసి వాళ్ళకి అది లభించదు అని చాలా లోతుగా చెప్తారు. అక్కడికి సంబంధ భాష్యం అయిపోయింది. ఓహ్, వండర్ఫుల్ సంబంధ భాష్య. ఇప్పుడు ఇంకా మంత్ర వ్యాఖ్యానం. ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ అని ఉంది. ఆత్మైవా, దాన్ని ప్రతీక అంటారు. ప్రతీక అంటే మంత్రం యొక్క మొదటి ఒకటి రెండు పదాలను అక్కడ పెట్టారు. అలా ఎందుకు పెడతారంటే ఇప్పుడు ఇది ఏమిటో చెప్తున్నాను అని. ఇప్పుడు ఏవాకి చెప్పేది ఏముంది, ఆత్మ అంటే ఏమిటో చెప్పాలి. ఆత్మ ప్రజాపతి, ఆత్మేతి ప్రజాపతి ప్రథమ అండజ శరీరీ అభిధీయతే. ఈ సందర్భంలో ఆత్మ అనే పదము దేన్ని బోధిస్తోందో తెలుసిన, అభిధానము అంటే ఆ పదమునకు అర్థము చెప్పే శక్తి, అభిధ అంటారు. ఇప్పుడు ఘటహ అనే పదాన్ని ఉచ్చరించిన వెంటనే, ఘకారాకార టకారాకార విసర్గల ఆ వర్ణ సముదాయాన్ని ఉచ్చరించిన వెంటనే ఆ ఉచ్చారణకు ఒక శక్తి కలదు, శబ్దశక్తి. ఏమిటా శక్తి? ఒకనొక రూపము దానికి అర్థం కదా, ఆ అర్థాన్ని మీ మనస్సులో ప్రతిఫలింపజేసే శక్తి ఆ శబ్దానికి కలదు. డెసిగ్నేషన్, అభిధ అంటే డెసిగ్నేషన్, కరెక్ట్. కాబట్టి ఆ పదానికి ఆ శక్తి ఉంది. ఒకప్పుడు ఒకే పదము సందర్భాన్ని బట్టి వివిధములైన విషయాలని బోధించే శక్తి దానికి ఉంటుంది. కాబట్టి ఆత్మ అనేది అలాంటి పదం. ఆత్మ అనే పదంతో అభిధీయతే ఫలానాది చెప్పబడుతోంది. ఏమిటది? ప్రజాపతి, ప్రజాపతి చెప్పబడుతున్నాడు. ప్రజాపతి అంటే హిరణ్య గర్భ అనుకోండి, మీరు చెప్పాను కదా కాస్మిక్ పర్సన్, హిరణ్య గర్భుడు అంటే మొట్టమొదటి జీవుడు ఆయన, ప్రథమ మొట్టమొదటి జీవుడు అంటే ముందు పరమాత్మ నుండి ప్రజాపతి ఆవిర్భవిస్తాడు. ఆ ప్రజాపతియే ఈ జగత్తునంతని సృష్టించి దీన్ని పాలించి తనలో ఉపసంహారం చేసుకుంటాడు. ఇది వ్యవస్థ. సో మొదటి ప్రథమ అంటే అర్థం అది, ప్రథమ. లేదా ప్రథమ శబ్దానికి ప్రధాన అని కూడా అర్థం చెప్పచ్చు. మొట్టమొదటి ఎవళ్ళు పుట్టారండి? హిరణ్య గర్భుడు కాబట్టి ప్రథమ. ఈ సృష్టిలో ప్రధానమైన వారు ఎవరు? హిరణ్య గర్భుడు కాబట్టి ప్రథమ. ప్రథమ శబ్దానికి రెండు అర్థాలు వస్తాయి కదా. ఆయన ఫస్ట్ అంటే అర్థం ఏంటి? చాలా ఇంపార్టెంట్ అని. తర్వాత అండజహ. సో అండజహ అంటే అండము నుండి పుట్టినవాడని కాదు, అండరూపంగా పుట్టాడు అని అర్థం. ఏదండి ఆ తెలుగు పుస్తకం ఒకసారి. బ్రహ్మాండము నుండి పుట్టినవాడు అంతే, మొట్టమొదటి ప్రధానుడు దేహధారి యొక్క ప్రజాపతి బ్రహ్మాండము నుంచే పుట్టాడు. అంటే అది ఎలా వర్ణిస్తారంటే, మొట్టమొదట ఆ పరబ్రహ్మ నుండి మాయాశక్తి అవచ్ఛిన్నమైన అండము
ఉదయించి అండము పగిలి ప్రజాపతి వచ్చాడు అలా వర్ణిస్తారు. ఇప్పుడు శిశువు జన్మ కూడా అలాగే ఉంటుంది కదా, శిశువు జన్మని పోలి ఉంటుంది. పశుపక్ష్యాదుల జన్మ అయితే అండము అండము నుంచి పక్షి పుట్టడం చూస్తూనే ఉంటారు. శిశువు కూడా జరాయువునందు కప్పబడి ఉండి ఆ జరాయువు చిన్నమై శిశువు జన్మిస్తాడు. జరాయువు అంటే గర్భవేష్టన చర్మ. సో కనుక ఆ బ్రహ్మాండమునందు ఆవిర్భవించాడు. బ్రహ్మాండము నుండి బ్రహ్మాండము నందు ఆవిర్భవించిన మొట్టమొదటి జీవుడు హిరణ్యగర్భుడు. శరీరీ, ఆయనకు శరీరం ఒకటి ఉంటుంది. సమస్య శరీరమే కదా, శరీరాభిమానం ఉంటుంది ఆయనకి. శరీరీ అంటే శరీరం ఉండడం ఒకటి, శరీరాభిమానం ఉండడం ఇంకొకటి. ఆయనకి శరీరాభిమానమే ఉంటుంది, ఎందుకని భయం వేస్తుంది కదా ఆయనకి. ఆయన కూడా భయం, శరీరాభిమానం ఉంటే భయమే ఉంటుంది ఇంకా. ఎందుకంటే శరీరము నేనే అనుకున్నవాడికి ఇంకా వాడికి బతుకు బండలే, భయపడుతూ బతుకుతాడు. ఏమిటి భయం? రోగం వస్తుంది. సో మొట్టమొదట ఫ్లూ, యాంటీ ఫ్లూ షాట్ ఒకటి తీసుకోమంటారు, ఎందుకంటే దీనికి ఏదైనా రావచ్చు. సో లైక్ దట్ ఇట్ స్టార్ట్స్, ప్రివెన్షన్తో మొదలవుతుంది. మొదలయ్యే అలా పోతూ ఉంటుంది, రోజు అరడజన్ ట్యాబ్లెట్లు మింగుతూ బతకాల్సి ఉంటుంది. ఎందుకంటే శరీరాభిమానం చాలా డేంజర్ అది. ఆయన ప్రజాపతి గారికి శరీరాభిమానం ఉంటుంది, శరీరీ. దాంతో అంటే శరీరాభిమానం ఉన్నవాడికి రెండు ఉండవు, ఏమిటి? అభయము ఆనందము, ఆ రెండు ఉండవు. ఆయనకి అభయం ఉండదు, భయంలో పడిపోతాడు. తర్వాత ఆయనకు కూడా ఒక రకమైన అసంతోషంతో బతుకుతూ ఉంటాడు, అరతి. ఇవన్నీ కూడా శరీరాభిమానాల నుంచి వస్తాయి. కాబట్టి శరీరము గలవాడు. ఏమిటి శరీరము? ఈ బ్రహ్మాండమే ఆయన శరీరము. విరాట్ అంటున్నారు కింద, విరాట్ అంటే ఈ బ్రహ్మాండమే శరీరముగా కలిగిన ప్రజాపతి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి ఆయన ప్రొఫెసర్ అన్నారనుకోండి, ఫోకస్ దేని మీద ఉంది? సూక్ష్మ సూక్ష్మ శరీరంపై ఫోకస్ చేసి ప్రొఫెసర్ అంటారు. ఆయన్నే 70 కేజీలు బరువు ఉన్నాడు అన్నారనుకోండి, ఇప్పుడు దేని మీదకి వచ్చింది ఫోకస్? స్థూల శరీరం మీదకి వచ్చింది. అదేవిధంగా ప్రజాపతి విరాట్ అనే పదములు స్థూల బ్రహ్మాండ శరీరాన్ని ఉద్దేశించి ఉపయోగిస్తారు. హిరణ్యగర్భ అనే పదము అదే, మళ్ళీ హిరణ్యగర్భుడు వేరనుకున్నారు. హిరణ్యగర్భ అనే పదము ఆ సూక్ష్మ జ్ఞానతత్వాన్ని ఉద్దేశించి ప్రయోగిస్తారు. ఓకే, ఇక్కడ స్థూల దృష్టితో ఆ పదాలని ప్రయోగించారు. అది ఆత్మ అంటే, ఆత్మ అంటే అదే అదే ముందు సృష్టికి పూర్వముందు అది గలదు. ఆ సందర్భాన్ని బట్టి ఆత్మశబ్దానికి మీరు అర్థం చెప్పాలి. వైదిక జ్ఞాన కర్మ ఫలభూత స ఏవా. ఓకే, ఆయనే ఇంతకుముందు వేదంలో చెప్పిన హిరణ్య కర్మ ఉపాసన చాలా గొప్పవి అని మనం చదివామే, ఆ కర్మలన్నీ చేసుకుని ఆ ఉపాసనలు చేసి దానికి ఫలంగా ఈ కల్పంలో ఈ విరాట్ స్థానాన్ని, ఈ ప్రజాపతి స్థానాన్ని లేదా హిరణ్యగర్భ స్థానాన్ని పొంది ఉన్నాడు ఆయనే. ఆయన ఓకే, ఆయన ఏమిటి? ఆయన కిమ్ ఏ ఆయన సరే మంచిది, ఆ హిరణ్య గర్భుడు ఆయన ప్రజాపతి గారే. ఏమిటి నెక్స్ట్? ఏమిటి చెప్పండి? కిమ్ ఇదం ఆత్మా ఏవ ఇదం, ఇది. ఇదం అంటే శరీరభేద జాతం. ఇదం అంటే ఈ జగత్తు. ఈ జగత్తుని ఇక్కడ ప్రస్తుతంలో ఎలా వర్ణిస్తున్నారంటే శరీరభేద జాతం అని వర్ణిస్తున్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు ఇంద్రుడు, బృహస్పతి, అగ్ని, వరుణుడు, మనుష్యులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకములు, చెట్టులు, చేమలు, ఇవన్నీ శరీరములే. ఇదం అంటే ఈ ప్రాణి కోటి అంతా అని అర్థం. అలా తీసుకోండి. ఓకే, అది ఇదం అంటే. తేనా ప్రజాపతి శరీరేణ అవిభక్తం, అది ఇదం అంటే. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఏమండి ఈ నెక్లెస్లు, ఈ కంఠాభరణములు, కంఠాభరణం అంటే నెక్లెస్సే పర్వాలేదు, ఈ కర్ణాభరణములు, ఈ నాసాభరణములు, ఈ హస్తాభరణములు, ఈ పాదాభరణములు, ఇవన్నీ కూడా ఏమిటండి? ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఒకే బంగారము, బంగారముగా మాత్రమే ఉండెను అని చెప్పినట్లుగా ఈ ప్రాణికోటి అంతా కూడా
ఆ హిరణ్య గర్భ శరీరము కంటే భిన్నంగా లేదు. ఇప్పుడు మీ చెయ్యి ఉందండి, చెయ్యిని దేవతనండి, చెయ్యి దేవత, ముక్కు దేవత, కన్ను దేవత, కాలు దేవత, అన్నీ దేవతలేగా. ఇటోటు సంచారం చేస్తూ తెలుసుకుంటూ ఉన్నాయి కదా, మరి ఆ మాత్రం కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే తెలుస్తోంది కదా. సో ఈ దేవతలన్నీ, ఈ దేవతలందరూ ఎవరిలో అంతర్గతంగా ఉంటారు? నేను. సరిగ్గా అదేవిధంగా ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, మనువులు, చతుర్దశ మన్వంతరాలు అంటే 14 మనువులు ఉంటారు. ఈ మనువులు తర్వాత పశువులు, పక్షులు, క్రిములు, కీటకములు, మనుష్యులు, ఈ సకల ప్రాణికోటి కూడా సృష్టికి పూర్వమునందు ఆ విధంగా ప్రకటము కాకముందు ఆ ప్రజాపతి శరీరమునందు అంతర్గతమై ఉండెను. ప్రజాపతి శరీరేణ అవిభక్తం, విడిపోయి ఉన్నదేం కాదు. సృష్టి తర్వాత విడిపోయినట్లు కనపడుతుంది, దానికి సృష్టి ఆది ఎందు ఆ శరీరంలోనే విడిపోకుండా అంతర్గతంగా ఉండెను. అది ఆత్మ అంటే ఆత్మైవాసీత్. కాబట్టి ఈ ప్రాణికోటి అంతా కూడా ఆ ప్రజాపతి శరీరము రూపముగా మాత్రమే ఉండెను ఆసీత్. ఒకప్పుడు, ఇప్పుడు ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉన్నట్లు అనిపించినా ఒకప్పుడు ఆ ప్రజాపతి శరీరంలో కలిసిపోయి ఉండెను. ఎప్పుడు? అగ్రే, మొట్టమొదట అంటే ప్రాక్ శరీరాంతరోత్పత్తే, అంటే ఒకే శరీరం ఉండే ఆ ఒకే శరీరం నుండి వివిధ ఇతర శరీరములు పుట్టుటకు ముందు. శరీర అంతర అంటే ఇతర శరీరములు, అంటే బృహస్పతి శరీరము, ఇంద్ర శరీరము, మనుష్యుల శరీరములు, పశుపక్ష్యాదుల శరీరములు, ఇవన్నీ పుట్టక ముందు ఒకే శరీరము, వీటన్నీ దానిలో అంతర్గతంగా ఉన్న ఒకే ఒక శరీరము, అది ప్రజాపతి శరీరము ఉండెను. ఆత్మైవేదమగ్ర ఆసీత్ అంటే అర్థం అది. ఎలా చెప్పారు చూడండి, ఒక్కటే శరీరము ఉండెను. ఇది ఎలాగంటే స్టెమ్ సెల్స్ అని ఉంటాయి. తల్లి గర్భంలో పిండము ఉంటుంది, మొట్టమొదట పిండం ఏర్పడుతుంది. పిండం అంటే ఎంత పిండం? బుడగ, చిన్న బుడగ, స్మాలెస్ట్ బబుల్. ఈ బబుల్లో నుంచి సెల్స్ ఉత్పన్నమవుతాయి, ఆ బబుల్ పెరుగుతూ ఉంటుంది. తినే ఆహారం ద్వారా పుష్టిని పొంది ఆ పోషక పదార్థాలను పొంది ఆ బబుల్ పెరుగుతూ ఉంటుంది. ఆ బబుల్ పెరిగినప్పుడు సెల్స్ తయారవుతాయి, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ తయారవుతాయి. ఆ సెల్స్ ఫస్ట్ బోర్న్ సెల్స్ అవి. ఆ సెల్స్లోనే మజిల్ సెల్సు, బోన్ సెల్స్ అంటారో అంటారో తెలియదు, హార్ట్ మజిల్ సెల్సు, బ్రెయిన్ సెల్సు, తర్వాత రక్త సెల్సు, బ్లడ్ సెల్సు, రెడ్ బ్లడ్ సెల్సు, వైట్ బ్లడ్ సెల్సు, ఇలాగ శరీరంలో 20 రకాల సెల్స్ కణములు ఉన్నాయనుకోండి, ఈ 20 రకాల కణములు కూడా ఆ ఒకే ఒక కణములలో అంతర్గతంగా ఉంటాయి. ఆ 20 రకాలుగా ప్రకటము కాగడానికి ముందు ఆ కణములను స్టెమ్ సెల్స్ అంటారు. స్టెమ్ సెల్స్ అని ఎందుకంటారంటే ఆ నాభి ఉంటుంది చూసారా, నాభి, ఆ నాభిలో ఉంటాయి అవి. అంచేతనే శిశువు జన్మించిన తర్వాత నాభిని కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఏ ట్యూబ్ లైక్ మెటీరియల్ కమ్స్, దాన్ని దే యూస్ టు రిజెక్ట్, బట్ ఇప్పుడు రిజెక్ట్ చేయరు, ఇప్పుడు దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. ఎందుకంటే దాంట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి. స్టెమ్ సెల్స్ దే ఆర్ యూస్ఫుల్. స్టెమ్ సెల్స్ని మీరు కల్చర్ చేస్తే హార్ట్ సెల్స్ అక్కడి నుంచే వస్తాయి, బ్రెయిన్ సెల్స్ అక్కడి నుంచే వస్తాయి, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఇంకా అనేక రకమైన సెల్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఈ ప్రజాపతి స్టెమ్ సెల్ లాంటి వాడు ఆయన. ఈ మనుషులు, పశువులు, పక్షులు, దేవతలు, గంధర్వులు ఉండవు. యూ కెన్ ఫర్గెట్ ఎవ్రీబడి ఎల్స్ బట్ నాట్ గంధర్వాస్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫెలోస్. సో వీళ్ళందరూ కూడా ఈ సకల ప్రాణులు ఆ స్టెమ్ సెల్ లాంటి ప్రజాపతి శరీరంలో ఉండి అక్కడి నుంచే బయటకు వస్తాయి. ఓకే, ఆ ప్రజాపతి ఏ రూపంలో ఉన్నాడంటారు? ఆ ప్రజాపతికి ఒక రూపం పెడదాం. ఇప్పుడు చేపలన్నీ ప్రజాపతి శరీరం నుంచే వచ్చాయి, కాబట్టి ఆయన చేప ఆకారంగా ఉన్నాడని చెప్పినా తప్పేం లేదు. పశువులన్నీ ఆయన నుంచే వచ్చాయి, కాబట్టి ఆయన ఒక బర్రె రూపంలో ఉన్నాడని చెప్పినా తప్పు లేదు.
ఏం మనుషులందరూ కూడా అక్కడి నుంచే వచ్చారు. పోనీ ఆయన మనుష్య రూపంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. చేపనే అనడం ఎందుకు? చేపలు అయితే చేపనే అనుకుంటాయి, పశువులైతే పశువునే అనుకుంటాయి. మనమైతే ఏమనుకోవాలి? మనిషి రూపంలో ఉన్నాడు. మనిషి అంటే పురుషుడు స్త్రీ, ఇంకా ఆ తేడా రాలేదు. స్టెమ్ సెల్స్లో పురుషుడు స్త్రీ ఆ తేడా ఉండదు, తర్వాత వస్తాయి అవన్నీ కూడా. పురుషుడు వచ్చినా అక్కడి నుంచే వస్తాడు స్టెమ్ సెల్స్ నుంచే, స్త్రీ వచ్చినా స్టెమ్ సెల్స్ నుంచే. కాబట్టి ఇక్కడ పురుష శబ్దానికి హ్యూమన్ ఫార్మ్ అని అర్థం, నాట్ మేల్ ఫీమేల్. మేల్ ఫీమేల్ డివిజన్ విల్ కమ్ లేటర్. పురుష విధ, అది పురుష విధ అంటే పురుషాకారములో నుండెను. మీకు ఇది చదువుతుంటే పురాణ గాథల యొక్క బీజములు కనపడుతున్నాయా లేదా దాంట్లో? పురాణ గాథలన్నీ ఇక్కడి నుంచే వచ్చాయి. ఇక్కడ మాట వరుసకి చెప్పిన దాన్ని ఒకదాన్ని పట్టుకుని ఇంకా తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా మొత్తం అటేటేటేటో పట్టుకుపోవడం. ఇప్పుడు ఈ సృష్టిలో ఉండే సంపద అంతా కూడా ఈశ్వరునిదే అని పొరపాటున అంటే ఆ సంపద శబ్దం స్త్రీలింగ శబ్దం. లక్ష్మి అనే పదం కూడా గలదు. లక్ష్మి అంటే చిహ్నము, చిహ్న రూపంగా ఉంటుంది అని ఇలాగ ఏదైనా మాట వరుసకి మూడు వాని ముందు ముక్కు కోకపోవడం భయం అని ఓ సామెత ఒకటి ఉంది. ఆ రకంగా మాట వరుసకి ఇంత అంటే దాన్ని లాగి 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 ఇటులాగి అటులాగి ఆఖరిగా లక్ష్మీదేవని ఒక లేడీని ఒకదాన్ని పెట్టి రోజు ఆ లేడీతోటి ఈయనకి పెళ్ళని మళ్ళీ కొడుకులని కూతుళ్ళని కాపురాలు మనవాళ్ళు ఎక్కడెక్కడికో పట్టుకుపోతే ఏమవుతుందో తెలుసునండి. అసలు మొదట ఏమన్నారు అసలు అది ఎవరికి తెలియకుండా అయిపోతుంది. ఫస్ట్లో ఫస్ట్ ఏమన్నా అసలు ఎలా షురూ అయిందయ్యా బాబు ఈ కథ అంటే ఏమో ఎక్కడ షురూ అయిందో మాకేం తెలుసు, మాకు ప్రస్తుతం నిత్య కళ్యాణం బత్సతోరణం ఇదే ఉంది అని అక్కడ తేలుతారు వెళ్ళి. ఆ పురాణం అంటే అలా ఉంటుంది, మిథాలజీ అంటే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. పురుష విధ ఇదంతా తర్వాత చూద్దాం, ఒక చిన్న మెడిటేషన్ చేసేసి క్లాసు ముగిద్దాం. మెడిటేషన్ అనేప్పటికీ టకటక ఆ పొజిషన్లోకి వచ్చేసి ఎఫర్ట్లెస్ అయిపోవాలి. యు హ్యావ్ టు బికమ్ ఎఫర్ట్లెస్. ఒక ప్రయత్నము అంటే మెడిటేషన్ కాదు, ప్రయత్నం అంటే అది కర్మ అవుతుంది. మెడిటేషన్లో నో ఎఫర్ట్. మీరు నిటారుగా కూర్చున్న తర్వాత లుక్ ఎట్ ది షోల్డర్స్ అండ్ హ్యాండ్స్. ఆ చేతులకి భుజములకు ఒక సందేశాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి. ఏమిటంటే ఆ సందేశము, చేయాల్సింది ఏమీ లేదు, రిలాక్స్ అనే సందేశం. వెంటనే మీకు ఆ చేతుల్లోనూ భుజాల్లోనూ ఒక క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది. ఏమిటంటే ఆ చేంజ్, ఎప్పుడో ఏదో ఒక పని చేయటానికి సిద్ధంగా రెడీగా ఉన్న ఆ సిస్టమ్ రిలాక్స్ అవ్వడం ప్రారంభిస్తుంది. బికాస్ దెర్ ఇస్ నథింగ్ టు డూ, జస్ట్ బీ. ఉండడము అంటే జస్ట్ బీ, ఉండుట. అది దాంట్లో ఏమీ సారం లేదనుకోకూడదు. ఆ ఉండడంలోనే ఆనందమంతా ఉన్నది. ఆనందము ఆ ఉండుట యొక్క ధర్మము. సత్ చిత్ ఆనంద, సత్ ఉన్నది అదే తెలిసేది అదే ఆనందము. కాబట్టి ఉండడము అని ఎప్పుడైతే అన్నామో పెదవులపై చిరునవ్వు రూపంగా ఆ ఆనందము కూడా అనుభవానికి వస్తుంది. మనం సాక్షిగా ఉంటాము, ఉన్నాను తెలుస్తూ ఉన్నాను, ఉల్లాసంగా ఉన్నాను. సత్ చిత్ ఆనంద అంతే మెడిటేషన్ అంటే, దట్ ఈస్ మెడిటేషన్. ఇప్పుడు శ్వాసను పరిశీలించాలి సాక్షిగా.
శ్వాసని కంట్రోల్ ఏమీ చేయక్కర్లేదు, కంట్రోల్ చేయవద్దు కూడా. కానీ మీరు పరిశీలిస్తూనే ఏవైనా చిన్న మార్పు శ్వాసలో వచ్చినట్లయితే దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. నేను శ్వాస లోపలికి వెళ్తోంది అని తెలుస్తోంది, శ్వాస బయటికి వస్తోంది అని తెలుస్తోంది. దాన్నే సంగ్రహం చేస్తాను, ఇన్ అవుట్. శ్వాస లోపలికి వెళ్తోంది అని తెలుస్తోంది, దానికి సంగ్రహం ఇన్, అలాగే అవుట్. ఇన్ అవుట్. ఈ విధంగా మన దృష్టిని మనస్సు నుంచి విడదీసి శ్వాసపై పెట్టడం ద్వారా ఇన్ అవుట్ మనస్సులో చెలరేగుతూ ఉండే సంకల్పాల ప్రవాహానికి, ఆ సంకల్పాలు సృష్టించే బెంగలు భయాలకు తెరపడిపోతుంది. మీరు గమనించండి, ఇన్ అవుట్. ఇప్పుడు గాలిని బయటికి విడుస్తున్నప్పుడు నేను చేయాల్సింది పొందాల్సింది ఏదీ లేదు. నథింగ్ టు డూ, నథింగ్ టు గెయిన్. గాలిని లోపలికి పిలిచేప్పుడు నేను నా స్వరూపంలో ఉన్నాను, నా యందు నేను ఉన్నాను. చేరి ఉన్నాను, కొత్తగా చేరాల్సిందేమీ లేదు. ఐ అరైవ్డ్, ఐ అరైవ్డ్, ఐ ఆమ్ ఎట్ హోమ్. గాలి పీల్చేప్పుడు ఇప్పుడు రెండు కలిపి, గాలి పీల్చేప్పుడు నేను స్వరూపంలో ఉన్నాను, విడిచిపెట్టేప్పుడు చేసేది ఏమీ లేదు, పొందేది ఏమీ లేదు. రెండు కలిపి ఐ ఆమ్ ఇన్ మై సెల్ఫ్, నథింగ్ టు డూ, నథింగ్ టు గెయిన్. I am in myself, nothing to do, nothing to gain. I am in myself, ante atmanishtha. Nothing to gain, sadhyamu ledu. Nothing to do, sadhanamu ledu. Atmanishtha. ఇన్, నో సాధన, నో సాధ్య, అవుట్. ఓం శాంతి శాంతి శాంతి. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కళ్ళను తెరవాలి. ఈ ధ్యానము సంసారమునందు విరక్తి కలగడానికి బాగా ఉపయోగపడుతుంది. సాధ్య సాధన
లక్షణ సంసారం నుండి విరక్తి కలగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నానో అలా ఉంటుండగానే నా స్వరూపమునందు నేను ఉన్నాను, నేను కొత్తగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఐఆమ్ ఎట్ హోమ్. అంటే మనిషికి ఇంకా ఏదో చేరుకోవాలి చేయాలి అనే ఆ తృష్ణ ఉంటుంది, ఆ తృష్ణ ఏమీ లేదు, ఐఆమ్ ఎట్ హోమ్. అది గొప్ప డెవలప్మెంట్. అది ఈ ఆత్మనిష్ట అంటే దాని పేరే ఆత్మనిష్ట, గమనించగలరు.